मुक्ति की वाराणसी अनुरक्ति की ना प्रेयसे आवनि तेरा अच्छमैन देसी 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 अच्छंगा सावित्रीला परगिनी वो नीलो परिणीतिला ए मंजाला बच्चे सीना मनसु तेंपे सीधर जागा लागे सुकुना दिले काबट्टे तन पिच्ची गंजाला एक्के सीतन चुट्टू चक्कर लू कोड़तुना ले దసరా పెళ్లి చూపులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సెన్సిటైన్ టూత్ పేస్ట్ అసోసియేట్ స్పాన్సర్ బై జీవన్సాది .com దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేటువంటి పండగ. ఈ విజయదశమి రోజున ఏ పని తలపెట్టినా ఏ పని మొదలు పెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది, మంచి శుభకరమైన ఫలితాలను మనకి ఇస్తుంది అని అందరం నమ్ముతూ ఉంటాము. ఈ విజయదశమి రోజునే మన పురాణాల ప్రకారం కూడా శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి సీతా సమేతంగా అయోధ్య నగరానికి చేరుకున్నాడట. మరి అంతటి పర్వదినాన అంతటి గొప్ప దినాన మనం కూడా ఇలా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. చెల్లి ఇక్కడ చూడు. ఆహా వచ్చేసారు. ఓహో నచ్చేసారు. Yes, సో మరి ఇక లేచేకుండా మొదలు పెట్టేద్దాము. ఈ దసరాకి నాన్న నాకు సంబంధాలు ఎతుకుతున్నారు తెలుసా? హలో, నాకు కూడా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తెలుసా నీకు? ఫస్ట్ అక్కకి చేశాక తర్వాత చెల్లికి చేస్తారు సంబంధాలు వెతికేది నాకు. ఓహో నీకు చెప్పారా నాన్నగారు? మరి తెలుసుకుందామా? తెలుసుకుందాం. సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారే ఓణి ఉన్న పళ్ళం సుఖ సంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తా నాయాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్ను నన్ను కాదుగా అమ్మా. ఇప్పుడు ఓకే అమ్మండి. అక్క నన్ను అందంగా లేదండి నానా. నిజమేగా అందంగా పుట్టడం ఒక నేరం. ఇంత అందంగా ఉన్నందుకు నాకు ఒక జీవిత గది శిక్ష పడాలి. పడిందే శిక్ష. అప్పుడప్పుడు చేయని తప్పులు కూడా ఇలా శిక్షలు పడతాయి. నాకే తక్కువ నీ మొక్కకి మిస్సెస్ అవ్వకుండా ఉండుంటే ఒక మిస్ వరల్డ్, ఒక మిస్ యూనివర్స్, ఒక మిస్ 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 ఇండియా అయ్యి ఉండేది తెలుసా? ఆ లిస్ట్ లో నా పేరు ఉండేది. అయిపోయి అయిపోయి
దీనికి అన్ని వాళ్ళ నాన్న పోలికలే. దానికి వాళ్ళ నాన్నగోళ్ళు దీనికి ఏం తక్కువ చూడు మధుప్రియ, అచ్చు నానడేలాగే నా జోకు నడువు, మొఖం చూస్తే మాస్క్ లాగా కొత్త మాస్క్ లాగా తల 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 ఆడిపోద్ది. ఏవే గుంట గుంట నువ్వేమో వాళ్ళ నాన్న పోలిక అంటావు, అమ్మేమో వాళ్ళ అమ్మ పోలిక అంటది, ఇందుకు మేము ఎవరి పోలిక? ఇప్పుడు అర్థం క్వశ్చన్లు అడిగి కన్ఫ్యూజ్ అలా చూద్దారేంటన్న, ఏ తాతయ్య పోలికలు రావా, మేనమ పోలికలు రావా, మేనత్త పోలికలు రావా, ముత్తాత పోలికలు రావా, ఆళ్ళ పోలికలు రావా, ఇంత మంది పోలికలు వచ్చాయి నా పోలికలు ఎందుకు రాలేదే? అసలు మీ ఇద్దరు పోలికలు కాకుంటే మాకు ఇంకెవరి పోలికలు వస్తాయి? అదే కదా కొట్టుకు చేస్తున్నా, మాకే తెలియదు తెలుసుకుందే, వదిలే పుల్లలు పట్టడానికి పిల్లలు ఉంటారే. ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తారా చెప్పరా? మీకు మొగుళ్ళు కావాలి అంతే కదా, అంతే చెప్పండి ఎలాంటి మొగుడు తీసుకురమ్మంటారు? నాకు మాత్రం మహేష్ బాబు లాంటి మొగుడు కావాలి. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. నీకు నేనేమైనా తక్కువ తిన్నానా? నాకు కత్తి లాంటి అబ్బాయి కావాలి. ఇద్దరు కలిపి కత్తి మహేష్ గారిని తెచ్చి కట్టేనా? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మీలాంటి కత్తి లాంటి చాకు ఉండగా నాగేందుకు? ఆపుతారా? ఏదో టీవీ షోలో డిబేట్ లో కొట్టుకున్నట్టు అలా కొట్టుకుంటారు ఎందుకు పండగ పూట? మీరేం కంగారు పడకండమ్మా, ఈ రోజు దసరా ఉత్సవాలు, అది కూడా మన ఇంటి ముందు ఊరందరిని పిలిచి ఏర్పాటు చేశాం. మన దసరా ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ, ఏ రేంజ్ లో ఉంటాయి ఉత్సవాలు, అందులో భాగంగా మీకు పెళ్లి చూపులు ఇందులోనే పెట్టేస్తాను. చాలా మంది పెళ్లి కొడుకులు పిలిపిస్తాను, మీరు సెలెక్ట్ చేసేసుకుందరు కానీ ఈజీగా. అంటే ఈ రోజు మన ఇంటి ముందు దసరా పెళ్లి చూపులు. నాకు కూడా ఆగరా, వస్తారే లోపలికి రెడీ అవ్వండి, నేను తీసుకెళ్తాగా. ఇట్రా ఏమండి, వెళ్ళిపోయారు, పిల్లల్ని పంపించేశాను, మళ్ళీ వచ్చారు. పంపిస్తానే, అసలు వీళ్ళు ఇంట్లోనే లేకుండా పెళ్లి చూపులు పెట్టి వాళ్ళు పంపించేస్తాను, ఇప్పుడే బ్రోకర్ గారికి ఫోన్ చేస్తాను. సంజానే తోనే తానే నేనాను, అవతుంబక తానే అంబి లంబాను. హలో హలో బ్రోకరా? బ్రోకరా ఏంటి ఆ మాటలు? మీడియేటర్ మధ్య వ్యక్తి అనాలి. ఈ ఏరియాలో అన్ని నువ్వే సెటిల్ చేస్తావు కదా? ఏరియాలో మొత్తం మనమేనండి సెటిల్ చేసేది. ఇంతకు మీకు ఏం కావాలి? ఇద్దరు పిల్లలు కావాలా? ఏమండి నా టీమ్ లో పిల్లలు లేక అక్కడ ఇక్కడ అడుక్కు తెచ్చుకుంటున్నాను, మళ్ళీ మీకు సపరేట్ గా పిల్లల్ని ఏర్పాటు చేయాలా? పిల్లలు అంటే చిన్న పిల్లలు కాదురా, మరి బుర్ర ఎదగలేదు నీకు ఇంకా. ఇద్దరు అబ్బాయిలు కావాలి. ఇద్దరు అబ్బాయిలు కావాలా? ఏమండి నేను ఆ టైప్ బ్రోకర్ని కాదు సార్, అంటే కేవలం నేను పెళ్లిళ్లకు సంబంధాలు చూస్తూ ఉంటాను. మీడియేటర్ ని మీడియేటర్ ఇంటికి వచ్చేస్తాను. వచ్చాయి వచ్చాయి. వచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. అద్దిరిపోయేలా ఉన్నావు, ఊవను ఒక్క ఊవను, వెంటనే వాళ్ళకి వీళ్ళకి నిన్న అంత కట్టడం ఏంటి, వెంటనే నేనే పెళ్లి చేసేది. పిల్లలా కనపడిందా? పందెం కోళ్ళ ఉంది, అది పిల్ల ఏంట్రా ఆంటీ రాది. వీడే తేడాగా ఉన్నాడంటే పిల్లలకు మంచి వాళ్ళని చూస్తాడో చూడు. మీకున్న పిల్లల్ని పిలిపించండి చూస్తా. బంగారు తల్లులు వచ్చేస్తారు. అబ్బా వచ్చేసాడు, అబ్బా నచ్చేసాడు. ఈడు కూడా నచ్చాడంటే ఎంత కక్కుర్తిలో ఉన్నారే, కరువు మొగాళ్ళారా కరువు మొగాళ్ళారా. అబ్బా ఇవన్నీ కాదు బాబు, కాస్త మీరే చూసి చెప్పండి. కాలు కూడా అది కాదండి, మీ అమ్మాయిలకి కత్తి లాంటి మొగుళ్ళని తీసుకొస్తాను, మ్యాచ్ సెట్ చేస్తాను చూడండి అంతే. పిల్లలు వస్తారంట, వచ్చాక మనం చూద్దాం ఎలా ఉంటారో, రండి. చూస్తావుగా ఈ కాళ్ళి ఆడించే ఆట.
లోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రచ్చేయకుండా చూసే దురంక, మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగ. గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముదమ్మారే. స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే. మరణం అసు మరణం డఫు తరుణం అతడి పేరే మనకు శరణం. అసు మరణం డఫు తరుణం స్టెప్పులేసే కిరణం. ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు తల మీదెత్తుకొని చూస్తాది ఊరు. కోబ్రా ఏంట్రా తాజ్పావం? తాజ్పావం ఏంటి? నువ్వు నన్ను కోబ్రా అన్నందుకు నేను నీ తాజ్పావం అన్నాను. ఎన్నిసార్లు చెప్పాలి? కోబ్రా అంటే కో బ్రదర్, అబ్బా తోటల్లుడు అని అర్థం. ఆ నువ్వు నా సడ్డ కూడా నేను విషయం మర్చిపోయాను రా. అలా ఎలా మర్చిపోతావు బ్రో? ఆ మనం వచ్చిన పని చేసుకుందామా? చేసుకుందాం పద. ఇప్పుడు మనం మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని తెలిస్తే నాకు తెలిసి మామ 4 ఏటలకు వస్తాడు రా. నాకెక్కడో తేడా కొడుతుంది బ్రో. అంత తేడా కొడితే వెళ్ళి బాత్రూమ్ కి వెళ్ళరా? అది కాదు, మరి 4 ఏటల బదులు మన ఇద్దరు నేసేస్తాడు అని డౌట్ వస్తుంది. పద వెళ్ళి మామను పిలుచుకుందాం. మామూలుగా ఉండదు ఈ రోజు సంగతి, అట్టో ఇటో తేల్చేద్దాం. పద పిలిచేయి, నువ్వు పిలిచే చేస్తా చూడు. మామా మామా ముష్టోడా నానా ఏంట్రా బాగా అడుక్కొని అడుక్కొని అలవాటైంది. అలా కాదురా, ఎలా అడగాలి? స్టైల్ ఉండాలి చూడు. అడుగు అత్త. అత్త అమ్మ కూతురా ఇంట్లో ఉన్న మొహాలకే 1 లక్ష వస్తుంటే ముష్టి మొహాలు మీరెవరారా? ముష్టి మొహాల పోనీలేవే, కరోనా వల్ల పనులు రావట్లేదు. ఆయనకెళ్ళి దొడ్లు క్లీన్ చేయమని చెప్పు. దొడ్లు క్లీన్ చేయాలా? అల్లుని పట్టుకొని ఇన్ని మాటలు అంటారా? ఇంటారా ఇంట్రా అన్న తర్వాత ఆయన లంగాలు అమ్ముకునేలా ఉన్నారు. మీరు అల్లులేట్రా? లంగాలు పెట్టి కోట్లు ఎంత మాట అన్నారా రే? పక్క జరుగు బ్రో, మా బ్రోన్ పట్టుకొని ఎన్ని మాటలు అంటారు మీరు? నిన్ను కూడా అంట పట్టుకోకుండా ఇదిగో రెస్పెక్ట్ తగ్గుతుంది. మాకు గానీ తిక్కలేసినందుకు మీ అమ్మాయిలకు విడాకులు ఇచ్చి వీళ్ళు కాలబేరానికి వచ్చినా కూడా కనికరించం. రే ఎక్కువ మాట్లాడారంటే ఏం చూసి మొగాళ్ళు అనుకుంటారు? అది కత్తిరించేస్తా. అదేరా మీసాలు. అయినా మీతో నాకేంటి, నా పిల్లాన్ని నేనే పిలుచుకుంటా. నాకంటే పొడుగు ఉన్నాను పొగరుతో రావే. సై పక్కన రావే పెట్టి నీకు రెస్పెక్ట్ తగ్గుతుంది. హలో రెస్ట్ ఇన్ పీస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నువ్వు. నీకు రెస్పెక్ట్ ఏంటి? ఇదిగో నేను నీ హస్బెండ్ నే. అవునా? ఇంకొకసారి హస్బెండ్ రబ్బర్ బ్యాండ్ అన్నావు అంటే బెండ్ తీస్తాయి. ఏంట్రా ఇంత మాట వేసింది బ్రో? పెళ్లి చేసుకుంటే సరిపోదు బ్రో, పిల్లల్ని ఎట్లా కంట్రోల్ పెట్టాలో మళ్ళీ ఒకసారి చెప్పు. పిల్లల్ని ఎట్లా కంట్రోల్ పెట్టాలో నాకు మాత్రం తెలుసు. పిల్లల్ని ఎట్లా కంట్రోల్ పెట్టాలో నాకు మాత్రం తెలుసు. చూద్దాం నువ్వు ఎట్లా కంట్రోల్ పెడతావు చూద్దాం. చూడు ఇప్పుడు మామూలుగా ఉండదు. ప్రియా నా మధు ప్రియా రాడా లింగ్. ఎవర్రా నువ్వు? బాత్రూమ్ లో వాడి పడేసిన టిష్యూ లా ఉన్నావు. పిల్లాన్ని కంట్రోల్ లో పెట్టు, తెలిసి ఉండాలి. ఏం తెలుసుకున్నావురా తమ్మి? నీకంటే నేనే బెటర్ నన్ను. ఎవరో వరద బాధితులా ఉన్నారు, ఎందుకు వచ్చారు? బయటికి వెళ్ళండి, ఆవిడ పంపిస్తే తీసుకొని వెళ్ళిపోతారు. గుర్తుందా? మాకు గుర్తుందా? అసలు ఏం జరిగింది చెప్పు. ఏం చేశారు మీకు గుర్తులేదా? ఏం చేసామండి? అసలు అసలు తప్పదు మీదే. నా మట్టుకునేది పొయ్యి మీద కేజీ మటన్ పెట్టి ఉడకబెడుతుంటే బిర్యానీలో కాజీ వచ్చే వచ్చినట్టు చూడత్తా. బయట ఏదో జరుగుతుందా, మా కోబ్రాకు ఫోన్ చేయాలి.
హలో ఉబ్రా ఏమ్రా ఉబ్రా బయట ఏమో అవుతుందంటే ఏంది పిచ్చోడా తెలీరా లాక్డౌన్ రా లాక్డౌన్ అంటే లాక్ లక్ దారం కట్టి కింది డౌన్ చేయాలి అంతేగా అర్థమైందిలే అరే లాక్డౌన్ అంటే కొన్ని రోజులు మనం ఇంట్లోనే ఉండిపోతాం అన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లోనే ఎంజాయ్ మాడి ఎంటర్టైన్మెంట్ నువ్వు ఫోన్ పెట్టే నాకు చాలా ఫన్లు ఉన్నాయి డిస్టర్బ్ చేయకు బై బై ఓకే ఏంటి చాలా కొత్తగా హుషారుగా కనిపిస్తున్నావు లాక్డౌన్ కదే అందుకే రెచ్చిపోదామని ఫిక్స్ అయిపోయా అంటే అంటేనా ఒకసారి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఏం చేస్తాడో ఈ తిక్కలోడు ఇక్కడ నుంచి ప్రతిరోజు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రా బంగారం బయటికి రా బంగారం ఏంటండి ఏమే రేపంచెలి పాప పాలోడు పేపరోడు పనోడు ఎవ్వరి ఇంటికి రావద్దు ఇప్పటి నుంచి మొత్తం ఇంట్లోనే ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమా కాదు హోమ్ లోనే వర్క్ ఇప్పటి నుంచి మామూలుగా ఉండదు ఏం కావాలో చెప్పు కించేసి ఉత్కేసి ఆరేసేద్దాం పెళ్ళినప్పటి నుంచి నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పటి వరకు చేయలేదు అట్లీస్ట్ ఒక డైమండ్ నెక్లెస్ కొని ఇచ్చు కదండి డైమండ్ నెక్లెస్ ఏం అడుగుతున్నావు ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ యు నో సరే డైమండ్ నెక్లెస్ కొని ఇకపోయినా ఒక శారీ కొని ఇచ్చు కదండి శారీ కామన్ మ్యాన్ నేను ఎలా కొనిస్తాను అప్ప నుంచి కామన్ మ్యాన్ అంటే అసలు కామన్ మ్యాన్ అంటే ఏంటి పెళ్ళం ఏదైనా కామన్ గా మూసుకొని ఉండేవాడే కామన్ మ్యాన్ అదే నేను బంగారం నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా 10 రోజుల నుంచి బిజీ బిజీగా ఉంటున్నారు నాతో టైం స్పెండ్ చేయట్లేవు అని ఈ రోజు నుంచి మొత్తం నీతోనే బంగారం పొండి పొండి అంటే రండి అని అర్థం కదా పదా ఇక లేట్ చేస్తాను రంగు రంగు సకిలెక్కి ఇంగు రంగు వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు పెళ్ళు కొట్టి ముందు తాడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు ఎద్దు పల్లం వస్తే నన్ను సిద్దు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చి నూనె మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఎవరు లేరు కదా లాక్డౌన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదేమో వర్క్ ఎట్ హోమ్ చేపిస్తుంది లయన్ లా ఉండేవాన్ని నాతో లంగాలు ఉతికిస్తుంది ఎన్ని బట్టలు ఉతికిస్తారే నాతో నీ బట్టలతో మొత్తం చీరల షాప పెట్టుకోవచ్చు ఇదిగో అదేంటబ్బి అలా అంటావు ఏదో వాషింగ్ మిషన్ పాడైందని నీతో ఉతికిస్తున్నాను కానీ లేకపోతే ఎప్పుడైనా ఉతికించానా అయినా అన్ని పనులు యాక్టివ్ ఉండడం కాదు ఇలాంటి ఇంటి పనుల్లో కూడా యాక్టివ్ గా ఉండాలి ఈ ఒక్క వీక్నెస్ తో మొగాడి బతుకును మొత్తం గ్రిప్పులు పెట్టుకుంటున్నారు కదా మీ ఆడవాళ్ళు సర్లే ఉతికేస్తా ఇదేనా పని అయినా ఇదేంటి ఇంత 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 మాడిపోయింది నీ మొహల్లానా కాదు నీ మొహల్లా ఏంటి తోమి పెట్టడం ఏంటి బేసాలమే బేసాలైతే ఎలా పోతాను నేను ఎలా కనపడతాను నేను పనుల్లో కనపడతానా నువ్వు నాకేం చెప్పావు ఏం చెప్పాను నాతో టైం స్పెండ్ చేస్తా అని చెప్పావు మరి స్పెండ్ చేయి ఇంకేంటి ఈ టైం స్పెండ్ చేయడం వేరు ఆ టైం స్పెండ్ చేయడం వేరు ఫస్ట్ మీరు ఈ టైం స్పెండ్ చేయండి తర్వాత టైం గురించి చూద్దాం ఏంటో టైం చూసేది ఏంటో దరిద్రం కాకపోతే ఇక్కడ మ్యాటర్ దరిద్రంగా ఉంది మా కోబ్రా గారి పరిస్థితి ఏంటో చూద్దాం కోబ్రా హలో కోబ్రా ఫోన్ కాదు కోబ్రా ఇక్కడ వచ్చావా మ్యాటర్ చాలా వీక్ అయిపోయింది రా వాటర్ పడాల్సిందే వాటర్ పడాలని బయటికి వెళ్ళాను లేకపోతే టప్పి టప్పి పడుతుంటాయి అబి అబి హోటల్లో వెయిటర్ ని పిలిచినట్టు ఏంటి ఆ పిలవడము ప్రేమతో పిలవచ్చుగా అబ్బి అబ్బా అబ్బి అంటున్నావా అబ్బే అంటున్నావు అర్థం కావట్లేదు ఏంట్రా
ఏంది బాధ? నువ్వు పనులన్నీ నాతో చేయిస్తున్నావు, బట్టలను ఉతికేసా మళ్ళీ ఎందుకు పిలిచావు? బట్టలు ఉతికేస్తే ఎలా, మరి ఇల్లు ఎవరు ఉడుస్తారు, గిన్నెలా కడుతుంటారు? ఇలా గోకి గోకి మగాడి జీవితాన్ని సంకనాకిస్తున్నారు మీ ఆడళ్ళు. అంతేలే, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. మధ్య ప్రేమ తగ్గడం ఏంటే, ఉన్న బట్టలను ఉతికినాక కూడా మళ్ళీ ప్రేమ తగ్గింది అంటారు మీ ఆడళ్ళు. సరిపోతుందా? గిన్నెలవుతుంటారు, ఇల్లు ఎవరు ఉడుస్తారు? అన్ని నేను చేస్తాను, నువ్వేం చేస్తావు? తింటావా? పెళ్ళ మీద ప్రేమ ఉంటే అన్ని పనులు చేయాలి. ఈ లాక్ డౌన్ లో మొత్తం తెలిసిపోయింది. నేను ఇంతే ఉంటా, ఇలాగే ఉంటా, ఏం చేస్తావు? నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా. నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే నా బ్రతికి ఎలాగే? నువ్వు అలా వెళ్ళిపోతే నేను వరిగిపోయి నేను ఇంట్లో ఉండలేను అని అంటాను అనుకున్నా. ఎలావే ఎదమ్మో, నిజంగానే వెళ్ళిపోతా నేను. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. మాట అన్న తర్వాత ఇంకా నీ కొంపలో పడుంటాను అనుకున్నావా? నేను వెళ్తూ వెళ్తూ నేను ఒక్కదానే కాదు, నా చెల్లికి కూడా ఫోన్ చేసి దాన్ని కూడా తీసుకుని వెళ్తా. మీరిద్దరు ఏం చేస్తారో మేము కూడా చూస్తాం. ఎల్లవే అదో చెల్లి ఇదో బల్లి, నా పిల్ల పుట్టింటికి వెళ్ళిపోయింది. అదే బ్రో, కుండలో బద్దలు కొట్టాలి మగాడు అన్నప్పుడు ఆ మాత్రం కొట్టాలి. ఏదైనా మా కోబ్రా అలా ఉండాలి, కుండ బద్దలు కొట్టేయాల్సిందే. వస్తే బయటిరా. ఏంటి కార్తీక్, లూడో గేమ్ లో లాస్ట్ గేమ్ పడట్లేదు, అదే ట్రై చేసిన కొంచెం స్నాక్స్ చేసి పెట్టవా? స్నాక్స్ పోని బతుకుచడా, మొగుళ్ళని ఇలా టార్చర్ పెట్టడం తప్ప ఇంకేం తెలుసే నీకు? నువ్వు మారిపోయావు కార్తీక్, నువ్వు మారిపోయావు. నువ్వు నాకు నచ్చలేదు. నేను నీకు నచ్చలేదా? అవును. నేను నీకు నచ్చకపోవడం అంటే నువ్వే నాకు నచ్చలేదు. నీ వెళ్ళిపోతున్నా మా ఇంటికి. వెళ్ళో, వెళ్ళిపోతున్నా, నిజంగా చెప్తున్నా. ఏంట్రా పోతా పోతా అని పోతలేదా? ఈ ఆడవాళ్ళు ఇంతే పోతా అంటారు. అంటే భార్య భర్తలు అన్నాక ఇలాంటివి చాలా ఉంటాయి. మంచి ఫిగర్ కనిపిస్తే మావిడ భార్య భర్తలు అన్నాక చాలా ఉంటాయి. చెయ్యి శానిటైజర్ లాగా, మూతి మాస్క్ లాగా, సిగరెట్ మందులా కలిసిపోవాలి. బంగారం, నువ్వు లేని రోజులని ఎంత కష్టంగా గలిచాయో తెలుసా? నువ్వే ఉన్నావు అనుకుని ఊహించుకుని బతికేసా? పగిలిపోద్ది నా అల్లుడు బంగారమే, ఈ మాత్రం దానికి ఉదయం వచ్చేస్తా. ఏంటి మీరేంటే? చూడండి బిడ్డలారా, ఇంట్లో పనుడు సరిగా పనిచేయకపోతే కొత్త పనుడిని తెచ్చుకుంటావు. అలాగని మొగుడు కాపురం సరిగా చేయట్లేదని రోజుకు మొగుడు తెచ్చుకుంటావా? రోజుకు మొగుడు తెచ్చుకుంటావా? రచ్చబండకి పోసాని గారు ఉన్నారు, నువ్వు రానికరా. అది కాదే, వాళ్ళు మిమ్మల్ని బాగా మిస్ అయినట్టున్నారు. ఎంత బాగా మిస్ అయ్యారో మేము కూడా చూసాము. చూసారా మీరు కూడా ఎంత బాగా మిస్ అయ్యారో? మీరు ఎలా చూసారు? ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టే వచ్చాం బాబు. తెలివితేటలో ఇంతకు మీరు ఏం చూసారు? మేమేం చూసామో, మీ 2020 మ్యాచ్ హైలైట్స్ ఏంటో మీరే చూడండి. మళ్ళా చూడాలా? అవును. అరే కోబ్రా, చెప్పు కోబ్రా. జీవితంలో మనం కోరి తెచ్చుకునే ఏకైక శని ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళం. అబ్బా కరెక్ట్ చెప్పినావు, అది ఈ రోజు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆహా, నేనైతే వాళ్ళు ఫుల్ హ్యాపీ. అరే అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు తెలియదు, కానీ పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతే మాత్రం నాకు ఫుల్ ఫ్రీడమ్ అనిపిస్తుందిరా. సూపర్ కోబ్రా. కోబ్రా, కోబ్రా అర్థమైంది, మందుంది ఇంకా. అదే అందుకని ఒక మంచి అరేంజ్ చేశాను. అదేనా? ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. అంతే, అదే we'll be right back.
అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్ వేసే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో అరే తిప్పు 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 నవ్వు చెప్పు 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 నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది. అరే గుండీలు తీసి కాలర్ ఎగరేస్తే ఇప్పుడు చెప్పండి ఎవరా అమ్మాయి? ఎవరు? అది ప్లంబర్ మీ అమ్మ మీద ఒట్టు. లేడీ ప్లంబర్ మీ నాన్న మీద ఒట్టు. ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు మీకు కూడా ఈ రోజు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందిరా. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై సైట్. అయితే రోజు ఒక్కసారి విజిట్ చేస్తాం. ఆయన మాట్లాడుతుంది ఆ సైట్ గురించి కాదురా, కొండాపూర్ సైట్ గురించి. ఇక్కడ మీ గుసగుసలో గుమగుమలో ఉండకం. ఇంకా నేను నా కూతురు ఇద్దరు జీవితంలో మీరుండే దుర్గత లేదు, మీతో వచ్చే ప్రసక్తే లేదు. వెళ్ళిపోండి. అంత అరసిగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు వచ్చింది అది. అత్త ఇంకోసారి గోకే గరిట దిగి. అంటే ఒక దొంగగా ఉన్న వాల్మీకి మహాభారతం రాయలేదా? ఆయన రాసింది మహాభారతం కాదురా, భగవద్గీత. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. చాలు చాలు ఏడిశారు. యదమావ తద అల్లులని ఏంటది? వాల్మీకి గారు రాసింది మహాభారతం భగవద్గీత కాదు. మొన్న వచ్చిందే బాహుబలి అది. అగరబత్తి కాదు, ఆయన రాసింది రామాయణమే. మార్చారా? అయినా కృష్ణుడు వేషాలు వేసే వాళ్ళకి రాముడు గురించి రామాయణం గురించి ఏం తెలుస్తుందిలే.
ఇక మీరు వెళ్తారా మేము మెడపెట్టికి ఎంటిచ్చాలా నువ్వు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడే ఉంటా అనుకున్నావా మా అన్నని పిలిపించి సంగతి ఏంటో తెలుస్తానే ఎవడ్రా వాడు వాడెవడా ఎవడి పేరు చెప్తే వెన్ను పొట్టుకే వెన్నులో వణుకు పుడుతుందో ఎవరు తెచ్చిన వాళ్ళు ముందుకెళ్ళిన ఆయనే అక్కడ పాతుకొని ఉంటాడు ఎవడి పేరు చెప్తే కాకి రెట్ట వేయడం కూడా ఆపేస్తుందో ఎవడి పేరు చెప్తే బర్ర పేలేయడం కూడా ఆపేస్తుందో ఎవడి పేరు చెప్తే హైదరాబాద్ నీళ్లతో నిండిపోతుందో ఎవడి పేరు చెప్తే పడుతున్న వర్షాలు కూడా ఆగిపోతాయో అతడే అగ్నికణం ఒక జాతి సింహస్వప్నం సుత్తి బిళ్ళ పాపేతను ఎవరు చెప్పండి మా చంటిగాడు విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల పొట్ల అగ్ని పర్వతాల కలయిక ఎలా వేసాం పూలు చూశాను రా ఇలాంటి చాలా చూశాను ముందు పూలు వేస్తారు తర్వాత వెనక వెన్ను పోటేస్తారు నా దగ్గర ఆడు ఎవరిది వాటర్ ట్యాంకర్ లాగుంది వాటర్ ట్యాంకర్ లాగుంది హలో ఈడనా మీరు చెప్పిన బేకార్ గాడు నేను బేకార్ గాడు జోకర్ గాడు కాదు ఐ ఆమ్ ఎ సెటిలర్ సెటిల్ చేస్తాం సెంట్ బాటిల్ అంటున్నాడు సెటిల్మెంటర్ అంట ఇదిగో మా అన్నను పెట్టుకుని చాలా మాట్లాడుతున్నారు నా పిల్లలకు వేరే పెళ్లి చేస్తున్నారు అన్న పిల్లలకు పెళ్లి చేస్తున్నా కాన్సెప్ట్ ఎదిరిపోయిందిరా నేను లేకుండా ఎవరు చేసేది మాట్లాడుతున్నా పిక్కురా నా బిడ్డలు కాదండి నేను సంబంధాలు చూసేసా నేను కూడా చూసుకుంటా మాట అరే ఇప్పుడు నువ్వు మమ్మల్ని కలుపుతావని తెలిస్తే ఏంట్రా ఇదంతా ఎక్కడో ఉండి శాటిలైట్ కంట్రోల్ చేయడం కాదురా ఇక్కడే ఉండి సంబంధాలు నాశనం చేయాలి అది మన ఎయిము ఉండండిరా ఇక్కడే ఉండండిరా సంబంధాలు తీసుకొస్తా ఏం చేస్తారో చూస్తాం మనకి ఎందుకు టెన్షన్ అవును మరి మా పిల్లలు నేను ఉన్నాను కదరా నువ్వు డేలో ఓకే నైట్ తీసుకొస్తాం వాడెక్కడే బ్రోకర్ గాడు సంబంధం తీసుకొస్తానన్నాడు హలో ఇదిగో ఒక లైన్ కలిశాడు హలో పిల్లలు ఎక్కడ వచ్చేస్తున్నారు సార్ కత్తిలాంటి మొగుళ్ళు పట్టాను వచ్చేస్తున్నారు బ్రోకరా మర్యాదగా మాట్లాడు అబే ఓ బ్రోకర్ ఇంతకు ముందుదే బాగుంది అది ఫిక్స్ అయిపో సంబంధాలు చూపించేది నేనే సంబంధాలు చూపించేది ఇంతకు వీళ్ళెవరు వీళ్ళెవరా నువ్వు సంబంధాలు చూడడానికి వచ్చిన పిల్లలకి ముందే పెళ్లి చేసుకున్న మొగుళ్ళు రా వీళ్ళు మొగుళ్ళు ఏంట్రా పేషెంట్ లా ఉంటాను చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి మొదట్లో అలాగే ఉంటుంది దీంతో తర్వాత ఉంటుంది ఇంతకీ చెప్పిన పని ఏమైందిరా కత్తి లాంటి మొగులను ఎతికాను రమ్మను రా చూస్తాం మేము కూడా చూస్తుండగానే పెళ్లి చూపులు జరగాలి అంతే సార్ పెళ్లి కొడుకుని ప్రవేశపెట్టాయి అంతే నెంబర్ వన్ పెళ్లి కొడుకు ఏమయ్యా రంగులోకి దిగి నీకు ఎందుకు చెప్తా He's not the way to do something Gappai Singh, Gappai Singh It's a brand new song to sing హలో బ్రోకర్ ఏమండి బ్రోకర్ గారని చెప్పారా ఎన్నిసార్లు ఎక్కడ హౌస్ ఇదే హౌస్ హలో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి మీరు హౌస్ లో అందరిని జోలికి వెళ్ళండి కాస్త ఒక వయసు ఆవిడ ఉంటది కొంచెం ఆవిడ జోలికి మాత్రం మీరు వెళ్ళకండి దయచేసి ఎవరు రిక్వైర్మెంట్ ఆడుకున్నారా అంటే ఏదో ఆశపడ్డాను ఓకే హలో ఎవరండి ఇంట్లో బాబు రండి 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 ఫిగర్ సూపర్ ఫిగర్ సూపర్ దీన్ని ఓకే చేయండి ఫిగర్ కాదురా నా పెళ్ళం ఏంటో కళ్ళచూడు పెట్టుకుని దగ్గర నుంచి ఫిగర్ ఎవరో షుగర్ వచ్చినా ఎవరో తెలియట్లేదు అయినా నువ్వు రావే ఎవరు వచ్చినా పరిగెత్తుకుని వెళ్ళిపోతావు మావి గారు ఈ దసరా వేషగాళ్ళు ఎవరు మా పాపలకి మాజీ మొగుళ్ళు హాయ్ బ్రదర్ హాయ్ పెద్ద తమ్ముడు పర్లేదు ఆ మాత్రం ఉండాలి ఎక్స్ కదా అమ్మాయిని పిలిపించే ముందు అసలు ఏంట్రా మీ ప్రాబ్లం నీ ప్రాబ్లం ఏంటి చెప్పు మెట్రో పిల్లలంతా నీకు పిల్లలు ఎందుకే కొత్త కారు ఎవడైనా కొనాలనుకుంటాడు సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటే ఆ మజా ఎలా ఉంటుంది తెలుసా కొత్త కారు కొంటే రోడ్డు మీద వెళ్తుంటే ఎవడు గుద్దేస్తాడు ఎక్కడ గీత పడతాదో భయం ఉంటుంది అదే సెకండ్ హ్యాండ్ కారు నో ప్రాబ్లం అంకుల్ చిత్తడి చిత్తడైన ఒక కారు తీసుకుపోయి నువ్వేం చేసుకుంటావురా నువ్వు చిత్తడి చిత్తడి చేస్తే నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తారా బోసిడీకే మావగారు వాళ్ళు మాజీ ఎక్స్ లు వెక్స్ అయ్యారంటే పర్లేదు వీడెవడు మధ్యలో అది కదరా ఎవడో లుంగి కింద కట్టుకుంటాడు నువ్వేంట్రా పైన కట్టుకున్నావు
పాపను పిలిపించండి. పెద్ద పాప, మా పాపని చెప్పడం కాదు, నా పోలికే చాలా అందంగా ఉంటది. ఈ పాపని చెప్పుకుంటే రెమ్యునరేషన్ అడిగాను కూడా కాదు. మావి గారు పాపతో కొంచెం సపరేట్ గా మాట్లాడారు. నీకు వంటలు ఏమైనా వచ్చా? తింటాం వచ్చు. ఓకే, నేను వండి పెడతా. రే, నువ్వు చిన్న పని చేసి పెట్టాలరా. పెళ్ళైన తర్వాత నెల రోజులు మా ఇంట్లో పని చేయాలి. నేను పని చేయడం అంటే ఇది నీ వంటకి బాగా అలవాటు పడిపోయి ఉంటుంది కదా. అంటే అల్లుడు నీకు నచ్చాడా లేదా చెప్పు, దాన్ని బట్టి అనాలవద్దు చెప్తా. వాడు నచ్చలేదు కాబట్టి వీడు ఆటోమేటిక్ గా నచ్చుతాడు. మావి గారు, పెద్దమ్మాయి ఓకే, చిన్న అమ్మాయి కూడా ఉందా? చిన్న పాప ఒకసారి రామ్మా. చిన్న పాపను చూస్తుంటే ఏదో కోనసీమ కరువు వచ్చినట్టు, హైదరాబాద్ వరదలు వచ్చినట్టు. పెద్ద పాప నచ్చింది, సంబంధం ఓకే. అరే ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏంట్రా నీ బాధ? గెస్ట్ గా వచ్చిన గెస్ట్ గా ఉండు. నువ్వు గెస్ట్, నేను గెస్ట్, వీళ్ళెవరో నాకు తెలియదు. మీరెన్నన్నా కూడా ఈ దిబ్బరట మొహాలుడే మాకు నచ్చాడు. మీరు ఏన్నన్నా నిన్ను పెళ్లి చేసుకుంటా, నీకు ఇష్టమేగా? అమ్మయ్యా, అమ్మాయికి నచ్చేసాడు, ఇంకా ఆలస్యం చేయకూడదు, తీసుకురా. తాంబూలాలు మార్చేసుకుందాం. తాంబూలాలు, వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? తాంబూలాలు మార్చేసుకుందాం. దా పక్కూరు సర్పంచ్ గారు. సర్పంచ్ లా లేదండి, ఎవడో సప్రిం చూసేసినట్టుంది, సప్రిం చూసేసినట్టుంది. ఆ తాంబూలే లేదు, మార్చుకుంటే 4 అక్షలు లేసి వెళ్ళిపోతా. మార్చుకో, మార్చుకోరా, మార్చుకోరా. ఏంటండి ఆయన రా అంటారు మా అల్లుడిని పట్టుకొని? మీ అల్లుడా? నేను ఏమవుతాను వాళ్ళని చెప్పిస్తా. ఏమవుతా నీకు? ఏమవుతావు? గట్టిగా దాని తెలియదు, గోడకెళ్ళి బదులు అవుతావు, గోడకెళ్ళి బదులు అవుతావు. రాలగొట్ట వాడి పిల్ల నేను. ఒక్క నిమిషం, ఏరా సెకండ్ హ్యాండా? ఏమన్నావురా ఇందాక? సెకండ్ హ్యాండా? అది అది కొట్టు. ఇంట్లో భార్య పిల్లలు పెట్టుకొని ఇక్కడ రెండో పెళ్లి, అది కూడా పెళ్ళైందని చేసుకోవాలని నువ్వు వచ్చావంటే నువ్వు ఎంత నీచికమైన కుత్తేవారా, నీచికమైన కుత్తేవారా? ఆడ అలా రావడానికి కారణం వాడగలతా నువ్వు? అందుకే చెప్పేది, మాలాంటి బంగారం లాంటి అల్లుని వదిలి పెట్టుకుని అట్లాంటి లత్కోర్ లఫూట్ మాట్లాడతారా? తెలుసురా, ఆ సర్పంచ్ ని మీరే తీసుకొచ్చి పెళ్లి సంబంధం చెడగొట్టారని మాకు తెలుసు. ప్లాన్లు మీకుంటే మా ప్లాన్లు మాకు ఉన్నాయండి. హలో బ్రోకర్ సార్, ఎక్కడ ఏంటి సెట్ అయిపోయిందా? ఏడ్రా నువ్వు? సార్ వస్తున్నా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగదుకి. దాన్ని ఒక్కసారే చూడలేక సస్తం, ప్రతిసారి చూసి చూడంగానే అంట వింటరా. ఎలాంటి సంబంధం తెమ్మని చెప్పాను, నువ్వు ఎలాంటి సంబంధం తెచ్చావురా? ఏమైంది? సర్పంచ్ సర్పంచ్ గారు మొగుడు తీసుకొస్తారా? ఎద్దవా, అయ్యో ఆ సంబంధం అటు వెళ్ళాల్సింది, ఇటు వచ్చిందా అండి? నెక్స్ట్ పెళ్ళికొడుకు ఎక్కడ? అయ్యో బ్రహ్మాండమైన పెళ్ళికొడుకుని చూశాను, దుబాయ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. కంగ్రాచులేషన్, హ్యాపీ బర్త్డే. పెళ్ళికొడుకుని పిలవరా బాబు. ఓకే సార్, ఓకే సార్. హలో, దిగండి, మీకు ఎందుకు చెప్తాను అంతే. శంషాబాద్ లో బయలుదేరాడు, ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ దిగుతాడు. అబ్బా, ఈ దసరా పండుగ రోజు ఇంకా హాఫ్ అన్ అవర్ అంట, మన అసలు ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ. ఒక్క పంచదాం, ఆ పెళ్లి కొడుకు వచ్చే లోపు మనము మన ఊరు నుంచి వెళ్ళి జెమిని టీవీ సీరియల్ లో హీరో హీరోయిన్లు అయ్యారు కదా, వాళ్ళని పిలిచి డాన్స్ చేపిద్దాం. కళ్ళను చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, దస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కళ్ళ ఫుల్లు చిలక, నీదే కళ్ళ ఫుల్లు నడక, ఓ కళ్ళ సోడ కొడుతూ నీకో కళ్ళ కొట్టు దిగుతా. ముందరా ఏ మూలకొస్తాదే, మాల పుంట
బిడ్డకి ప్రాణం వస్తే పాల బిడ్డకి పరిగిణి వేస్తే చాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ మడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా కన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చుతుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము ఎదురు చూపి తగినట్టుగా నువ్వు బదులు చదివితే అరే దేవుడా పిల్లడాట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ చుట్టుకుంటే సిన్నటికే అట్ట బొమ్మ జట కట్టుకుంటే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే సిన్నటికే అట్ట బొమ్మ జట కట్టుకుంటే రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేసినా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేశావు చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పోతగా తుఫాను తెస్తే మాటగా పడితివే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే సిన్నగికే అట్ట బొమ్మ జట కట్టుకుంటివే వెలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే కలికి తీర్పు నేను నెత్తినట్టుకుంటివే
చాటు కెట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవె నట్టింట్లో పుడికాలట్టి. ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? 1-2 గానికి 22 బస్తీల మస్తు కట్ అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే చాలక ఓ నైట్ ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రోడ్డు సిల్క్ షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సంద మావ సుఖదాగక శక్కరొచ్చెర్రో దుంకుతుంటెరో ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో నాదిల్లు కుమావ రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో మీరందరూ దసరా ఉత్సవాలకు వచ్చి ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఊరు నుంచి వెళ్లి మీరందరూ జెమినీ టీవీ సీరియల్ లో బాగా మెరిసిపోతున్నారు. మన వాళ్ళందరూ మిమ్మల్ని చూసి మన వాళ్ళందరూ మురిసిపోతున్నారు. సో ఇప్పుడు ఒక చిన్న గేమ్ మీకు, చాలా చిన్న గేమ్. ఇప్పటి వరకు ఆడవాళ్ళకి గర్భం రావడమే మనం చూసాం, ఓకే? ఇప్పుడు మగవాళ్ళకి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒక చిన్న గేమ్ ద్వారా. ఏం లేదు, మీకు ఇప్పుడు సెట్ ప్రాపర్టీ ఇస్తాను నేను. మీ టీషర్ట్ కింద బెలూన్ ఉంటుంది, దానికి ఒక స్ట్రా ఉంటుంది. మీ పార్ట్నర్ ఆ స్ట్రా ద్వారా ఊదుతూ ఉంటారు. ఎవరి కడిపైతే పెద్దగా ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. మీ ఇద్దరులో సుహాసిని గారికి మనం టీషర్ట్ వేసి బెలూన్ పెడదాం, మీరు ఊదండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, కమ్ ఆన్. పగిలిపోకూడదు. పగిలిపోతే ఓడిపోతావు ఐశ్వర్య, అలా ఉంచు కాసేపు, వాడు చూడండి ఎలా ఉన్నాడు. ఆ బెలూన్ కిందికి దిగుతుంది. అబ్బా అబ్బా, ఏ సిద్ధు ఏంటి సార్? 9th మంత్ అయిపోయింది. పెట్టు పెట్టు. రోహిణి, సుహాసిని గారికి ట్విన్స్. ఆపండి, చూద్దాం ఒకసారి సైజులు చూద్దాం. అబ్బా, అరే వాడు ఏంటి ప్యారలల్ ఇలా వచ్చిందంటే అందరి ఇలా ముందుకు వస్తే నిల్చున్నాడు. ముగ్గురు ముగ్గురు ట్రిపుల్స్. బాబు నిల్చున్నాడా? సైడ్ గా ఇలా. బాబు ఏం చేస్తున్నాడు? గుండ్రకి తిరుగుతూ ఉన్నాడు ఇడు. ఇప్పుడు వీళ్ళు మాత్రమే వాకింగ్ చేస్తారు, ఒక వాక్ చేస్తారు. మ్యూజిక్ రెడీ. ఇప్పుడు మనం జడ్జిమెంట్ చెప్పలేకపోతున్నాం అండి. ఒకడేమో నిలబడ్డాడు పిల్లోడు అంటున్నాడు, ఒకడేమో గుండ్రగా తిరుగుతున్నాడు అంటున్నాడు. కాబట్టి ఒకళ్ళొకళ్ళు పగల కొట్టుకుంటారు. ఇప్పుడు ఎవరిది పగలకుండా ఉంటే వాళ్ళు గెలిచినట్టు. 3-2-1 గో. అరే సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఇద్దరే మిగిలారు. కంగ్రాచులేషన్స్. ఓన్లీ వన్ పర్సన్ ఫైనల్ విన్నర్. మేమే అబ్బాయి, ఎవడు పగల కొట్టలేడు, ఒక్క నరసింహ స్వామి తప్ప. వెళ్ళా వెళ్ళా. ఎక్సలెంట్ ఎక్సలెంట్.
సూపర్ ఎవరు గెలవాలో వాళ్ళే గెలిచారు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ yes ఓకే థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చి డాన్స్ చేసి ఉత్సవాల్లో మన వాళ్ళందరిని ఆనందపరిచి అలాగే ఒక మంచి ఫన్నీ గేమ్ ఆడినందుకు థాంక్స్ అలాట్ ఇలాగే మీ సీరియస్ లో మీరు టాప్ లెవెల్ కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు గుడ్ లక్ హ్యాపీ దసరా థాంక్యూ సో మచ్ మా జీవితాలతో ఆడుకొని ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి ఆటలు ఆడిపిస్తారా ఆడిపిస్తాం అంటే దసరా మీకేనా మాకు లేదా ఆటలు పాటలు లేవురా మీ జీవితాల్లో ఏడుపులు ఒకటే ఇంకా ఆ పిల్లలను మా నుంచి దూరం చేస్తారా మీ సంగతి చెప్తా అరే ఆడేట్రా చెంటిగాడు సర్లే వాడిపోతే ఏంటి ఇప్పుడు మా అక్కను పిలిచేస్తాం మేము అదే వచ్చి ఏం చేస్తారా జంటల్ని కలిపేస్తా మా అక్క జంటల్ని కలిపేస్తుందా పిలుచుకో నీ అక్కను పిలుస్తావో దాని అక్కడ పిలుస్తావో దాని అక్క అక్కడ పిలుస్తావో అక్కడ పిలుస్తావు పిలుచుకో ఎవరు వచ్చినా ఇక్కడ వరకు రావడం వేరా మిమ్మల్ని కలపడం అనేది జరగదు హలో మామా చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు మా అక్క ఒక్కసారి ఎంట్రీ ఇచ్చి ఒక్క పాట పాడిందంటే అందరు వచ్చి కలిసిపోతారు అంతే సరే పాడిపించండి రా చూద్దాం అక్క మంగ్లి అక్క కమ్ ఆన్ టు ది స్టేజ్ ఉడవేరా నువ్వేనా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా అడగందే కాలైన కదలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా నరసపల్లె నరసపల్లె నరసపల్లె
నర్స పెళ్ళి తండిలోన గంగదారి ఆడినేమిలి ఆటలాగు గంగదారి ఆడినేమిలి ఆటలాగు గంగదారి మోగనేమిలి మోసపాయ గంగదారి ఆడినేమిలి ఆటలాగు గంగదారి మోగనేమిలి మోసపాయ గంగదారి అమాయకుల్ని చేసి మా పిల్లలకు వేరే పెళ్లి చేస్తున్నారు అక్క. ఏమైంది తమ్ముడు, అసలు ఎంతో కష్టపడి మీ పెళ్లి చేసింది దగ్గరుండి నేనే కదా. నువ్వు చేసావు కానీ మా మామ పెళ్లిలో పిటాకులు చేస్తున్నాడు. నీ మామ సల్ల కూడా పిలు మీ మామని చూసా. నువ్వెంత లేట్లా కొట్టేటట్టు వస్తున్నావు, ఎవరు నువ్వు? ఎవరినే పుట్టకూడదు బయటకు వచ్చినట్టు చెప్పు. మా అక్క మాట్లాడుతుందంట. ఏంది మామ నువ్వు, ఏంది ఎంతో కష్టపడి వీళ్ళ పెళ్లి చేస్తే వీళ్ళు ఇంత పని చేస్తారా? అన్యాయం చేసిరు మా తమ్ముళ్ళని. ఎవరు ఎవరు అన్యాయం అయింది? అన్యాయం అయింది మేమిద్దరం. ఇద్దరికి ఏం అన్యాయం చేసావు? ఏమన్యాయం చేసిరు మా తమ్ముళ్ళు? అసలు ఎంతో అంత అమాయకులు. అసలు అమాయకులు కదా, ఈ మొక్కలేనా? మంచోళ్ళు మంచోళ్ళు అంటే ఏదో చేశారంట. చూడండి మీ తమ్ముళ్ళు ఏం చేస్తారు. నేను ఇంతే ఉంటా, ఇలాగే ఉంటా, ఏం చేస్తావు? నేను పుట్టింటికి వెళ్ళిపోతా. నిజంగా చెప్తున్నా, పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతే మాత్రం నాకు ఫుల్ ఫ్రీడమ్ అనిపిస్తుంది. అర్థమైంది, ఫుల్ ఎంజాయ్ చేసేదా అంతే. అది జరిగింది అంటే ఇప్పుడు చెప్పండి ఎవరు మంచోళ్ళు? చెప్పు మీ తమ్ముళ్ళు. మనుషులేనా, కడుపు కేంద్రిటర్ మీ కాళ్ళు ఇరిగిపోను, మీ చేతులు ఇరిగిపోను. అనుకోలేనా అసలు అక్క అక్క అని చెప్పి నన్ను తొక్కం చేసి. ఇగో మామ, వాళ్ళు వీళ్ళకి అన్యాయం చేసుడు కాదు, వీళ్ళే వీళ్ళకి అన్యాయం చేసుడు అని అర్థమైంది నాకు. వీళ్ళకి పెళ్లి చేసే బాధ్యత నాది, వీళ్ళు నా తమ్ముళ్ళే కాదు. ఇగో అక్క అన్నారు అనుకో, అసలు వీళ్ళు ఎవరికి పుట్టి రోడ్డు నాకు తెలియదు. ఏమన్నా చేసుకోండి వాళ్ళని. ఆహా, ఏంటో ఈ రోజు మంచి డబ్బుల నెజ్జితో ఉన్నా, బ్రేక్ఫాస్ట్ ఏం తినొచ్చావేంటి? నేను నీకు ఆ సీక్రెట్ చెప్తే నువ్వు కూడా అదే తింటావా? ఆఫ్ కోర్స్, నువ్వు చెప్పడం నేను తినకపోవడమనా? నేను ఇడ్లీ దోశ తిన్నాను. దాంట్లో ఏముంది సీక్రెట్? నేను రోజు అవే తింటాను. నేను రోజు తినేది తెనాలి డబుల్ హాస్ మిరపగుండలతో చేసిన ఇడ్లీ దోశ. అబ్బో, అందులో ఏంటో అంత స్పెషాలిటీ? తెనాలి డబుల్ హాస్ మిరపగుండలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి, మన ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతాయి. పైగా అందులో మన ఆరోగ్యానికి కావాల్సిన రిచ్ ప్రోటీన్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్ బి కూడా ఉన్నాయి. అంతేకాదు, ఆడవాళ్ళకి ఎంతో ముఖ్యమైన ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉన్నాయి. విన్నా, తెనాలి డబుల్ హాస్ మినపగుల్లులో ఒక్క కప్ తీసుకుంటే దాంట్లోంచి 12 కప్పులు పిండి వస్తుందంట కదా. అవును, ఈ దసరాకి తెనాలి డబుల్ హాస్ మినపగుండతో చేసిన పిండి వంటలు తింటూ మీ దసరా సంబరాల్ని రెట్టింపు సంతోషంతో గడపండి. తెనాలి డబుల్ హాస్ మినపగుల్లు రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. ఇంకా రాలేదేంటి? బస్ బస్ వన్ మినిట్. అంటే నేను మా సార్ దగ్గర పనిచేస్తాను. పెళ్ళ ఉండగా పెళ్లి చేసుకోవడానికి వచ్చా? అబ్బా, మొగుడు ఉంటుండగా పిల్లని పెళ్లి చేయడానికి మీకు సిగ్గు లేదు? అంటే ఇంగ్లీష్ లో చెప్పారు, నేను తెలుగులో చెప్పాను. అదేంట్రా అంటే మా బాస్ ఎక్కడ కూర్చోరు, ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు సార్. మనం పెళ్లి చూపులు చూడబోయే ఇల్లుదే బాస్. అవునా? ఎందుకండి ఇంత మీద కూర్చున్నారు? అంటే సార్, చిన్నప్పటి నుంచి సులభ కాంప్లెక్స్ వ్యాపారం చేసి 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 ఆ మరుగుదొడ్ల మీద తిని చిచ్చి. కాదరా, మీ ఓడికి బకెట్ అది కడుక్కోవడానికా లేకపోతే తిరుగుకోవడానికే? అంటే మా బాస్ కి ఎప్పుడు 24
జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి పళ్ళు కూడా దీంతోనే తోము. ఇలాంటి వాడికి కూతురు ఇస్తావా మావా? పర్వాలేదు, మా వాడు తెల్లగా బాగున్నాడు. ఏ కదా మామయ్య అత్తనా? ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నేను చెప్పను. నా నెంబర్ ఏసా? 999 999 999. సులభ్ సుధాకర్. గోడల మీద రాసింది నీ నెంబరా? అయితే చాలా పెద్ద కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ కాదండి వాడు, బాత్రూమ్లు కట్టుకునేవాడు అండి. అల్లుడు అమ్మాయిలు పిలిపిస్తాను, వాళ్ళ ఇద్దరు ఎవరు నచ్చారో చెప్తే వెంటనే పెళ్లి చేస్తాను. ఇద్దరు ఒకేసారి వస్తున్నారా? అమ్మాయిలు పాపలు రెండమ్మా. గుడి ముందు కొబ్బరి చిప్పలు ఏరుకునే అబ్బాయి మ్యాచింగ్. ఏం పేరు? ఈ పేరు శ్యామల. శ్యాము అని పిలుచుకుంటాను. దేవుడా, నేను పిలుస్తాను రా పేరు. అరే నువ్వు ఫస్ట్ అన్నాడు రా, నేను సెకండ్ అన్నాడు రా. నాకు కొద్ది ఎంటర్టైన్మెంట్ కావాలి. నీకు డాన్స్ వచ్చా? ఒక్కసారి రెండు స్టెప్ లేదు అందా. అరే చిక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చుప్పే చందురుడే, సురుమట్టు వచ్చాడు చాడే. గంధము గట్టప్పు ఎండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంత పట్టించేయండే. బాత్రూమ్లు పారైపోతాయి అన్నది ఏమిటా తొందర? అరే నాకు అర్థం కాదు, నువ్వు వచ్చి మాతో డాన్సులు చేయడానికి, ఈ అమ్మాయితో డాన్సులు చేయడానికి రా. అత్త నేను రా, మధ్యలో తీసుకొని డాన్స్ చేయించు. కాబోయేలుడు కాస్త సరదా ఉండడం తప్ప. లేదు, మా అత్త కరెక్ట్ చేసింది, నన్ను ఎంకరేజ్ చేసింది. నేనే పెళ్లి కొడుకుని ఎవరి అమ్మాయి? అల్లుడు ఇద్దరు ఎవరు నచ్చారు? నాకు ఇద్దరు నచ్చారు, నాకు ఇద్దరు నచ్చారు. పోనీ బతుకుచారా? నేను చెప్తాను, దాని అర్థం ఏంటో చెప్పురా. చెప్పు. సులభ్ సుధాకర్. సులభ్ సుధాకర్. కాదండి, మా ఇంట్లో 30 రూపాయలకి వచ్చాడు, ట్యాంక్ నిండిపోతే. దాని వల్ల మీకు కోట్లు సంపాదించాను. మాకెంతో గర్వంగా ఉంది, మా అల్లుడు కష్టపడి పైకి వచ్చాడు. అందులోకి వెళ్ళి మరీ పైకి వచ్చాడు, అందులోకి వెళ్ళి మరీ పైకి వచ్చాడు. తమ్ములను మార్చుకుంటా. సానిటైజర్ చూడండి రా, మన ఫేస్ మంట మంట. ఏంటి ఫుల్ కలర్ అన్నారు, ఈ కలర్? మరి ఎలిజిబుల్ కలర్, ఒరిజినల్ కలర్. అమ్మా, మేకప్ వేసి మమ్మల్ని మోసం చేసావా? కాదండి, కోట్లు వస్తుందండి. ఆ జుట్టేంద్ర కొబ్బరి పిచ్చి కబోర్డ్లో నీ మొఖం. ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పటికైనా మీకు మేమే దిక్కు, లేదంటే మీ లైఫ్ అయిపోతుంది చిక్కు చిక్కు. చాలు చాలేవయ్యా, 100 సంబంధాలు చూసినట్టు 2-3 చెడిపోతాయి, అంత మాత్రానా? చూడమని అందుకే ఈసారి మీలాంటి వాళ్ళు ఉండొద్దనే ఎక్కువ సంబంధాలు చూస్తాం, నెక్స్ట్ పెళ్లి చూపులు చూసేస్తాం. బ్రోకరో, ఏ బ్రోకరో, చూసి చూడంగానే నచ్చేసావే. ఇప్పటి వరకు ఒక్కటి మంచి పని చేసావే. అంతసేపు మొయ్యలేకపోయానండి, అంతసేపు మొయ్యలేకపోయానండి. ఏమైంది? మళ్ళా అలాంటి సంబంధమే పంపించావేంటి? మళ్ళీ ఏంటి రా, వాడి కలర్ ఏంటి, వాడి వాడి డ్యూటీ ఏంటి? వాడు కలర్ తక్కువైనా కలర్ఫుల్ బిజినెస్ చేస్తున్నారు సార్. వాడు అక్కడ కలర్ఫుల్ అయ్యా, అందులో మొత్తం మొగానికి వేసుకుని వచ్చాడు, మొత్తం తీసే తెలిసింది కలర్ ఏంటో. అలా అంటారా సార్? ఈ రాష్ట్రంలో సెట్ చేస్తే మీ వాళ్ళు చెడగొడుతున్నారు, అందుకే పక్క రాష్ట్రాలకు వెళ్ళి సెట్ చేశారు. సార్ ఒక పని చెయ్యి. ఏంటి? నువ్వు పక్కనే ఉండి వాడిని తీసుకురా. ప్రపంచంలో ప్రతి మగాడికి ఒక వీక్నెస్ ఉంటుందిరా, అలాంటి వీక్నెస్ ఏదైనా మీ మాకుందా? ఇంతకు ముందు మేము మాటల్లో అమ్మాయి గురించి మాట్లాడితే అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది డీటెయిల్స్ అడిగారా? అంతే కదా, నీకెందుకురా, నేను చూసుకుంటా. ఇదిగో మనం ఇప్పుడు ఒక ఐటమ్ చూడడానికి వెళ్తున్నాం అన్న విషయం మీ మామయ్యకి అసలు చెప్పద్దురు. అవును, మేము ఐటమ్ సాంగ్ చూడడానికి వెళ్తున్నాము. వెళ్ళాలి. తోటదాకా వెళ్ళొస్తాను. నువ్వు వద్దే, ఆ తోటలో పండ్లు నువ్వు కొయ్యలేవు. ఆ
for the big O. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ కూతుంటే నడుమే నాటే నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే చల్లగ చలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకపోస్తాందే టైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే అదే అల్లులకు మావయ్య గారు ఫోన్ లో ఎందుకండి దాన్ని డిలీట్ చేసేయండి. సమస్య లేచారు జాతకం అంటే ఇది ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేస్తానా? మర్యాదగా మీరు గనక మా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయకుండా ఉంటాను అంటే ఇది డిలీట్ అవుతుంది. లేదనుకో
ఏమండి తోటలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏంటి వీళ్ళకి సపోర్ట్ చేయాలా అంతే కానీ వాళ్ళు మరీ ఎదవలండి ఎద్దబోలా ఓకే తోటలో ఏం వద్దు చేస్తా చేస్తారా పక్క ఇది మాత్రం దానికి చూపించకండి ఒకసారి గుర్తు చేసుకోండి ఈ తీసుకెళ్లి నేను మీ ఆవిడ చూపించాను మీ ఆవిడ ప్రేమగా మీతో ఏం మాట్లాడిందో ఒకసారి గుర్తు చేసుకోండి మీ మకానికి అమ్మాయిలు కావాలా డాన్సులు తైతక్కులు నీ తిప్పులాడి వద్దు సార్ మీకు దండం పెడతా దగ్గర దాచుకోండి సపోర్ట్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని కలపాలి అంతే రండి అమ్మా నాన్న తోటకెళ్ళి చాలా ఇంకా రాలేదండి ఈ రోజు తోట చాలా బాగుంది కష్టజీవి అమ్మ ఇదిగో వచ్చేసారు తోటలోని మనగాడా మర్యాదగా ఇప్పటికైనా సరే మీ అల్లుళ్ళకి సపోర్ట్ చేయి లేదనుకో ఏమండి ఈరోజు మామయ్య గారు ఈరోజు మామయ్య గారు తోటకెళ్ళిన తర్వాత మామగారు కష్టపడి చెట్టెక్కి కాయలు కోసి పాపం అనాథలకు పంచారు నాకు తెలుసండి మా ఆయన గురించి చాలా మంచివారు నా బంగారు కొండ మామయ్య మరి మా సంగతి ఏంటి అంటే ఇంకొక పెళ్లి చూపు అల్లుడు అది కుదరపోతే చూద్దాం వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నారు పెద్ద బాబు ఈరోజు నాన్నగారు మీరు కాసేపు ఇక్కడ సెటిల్ చేయండి మా సెటిల్మెంట్ మేము చూసుకుంటాం బాబు బ్రోకరు వస్తున్నారా వస్తున్నా వచ్చేయండి వచ్చేయండి ఈ పెళ్లి కొడుకు పక్కగా సెట్ అయిపోతాడు అరడుగులు హాజరు మహుడు అంట నాకు ఎందుకు ఈ పెళ్లి కొడుకు సెట్ అవుతాడు అనిపిస్తుంది అయితే ఎంత బాగా అనిపిస్తుంది అంటే తోటలో ఏం జరిగింది తోటలో విషయాలు ఇక్కడ మాట్లాడుకోకూడదు ఇది కోటది తోట కాదు ఇది కోటది తోట కాదు ఇది ఎదవ తెలియదారులు చూపించకే తోట గురించి మాట్లాడకూడదు అయితే ఇట్లా మీకు తోట గురించి ఏంటండి మీరు తోట పని అయిపోయింది కదా ఇప్పుడు వచ్చే పెళ్లి గురించి చూద్దాం ఎలాగైనా సెట్ చేసేయాలి ఎంత కోఆపరేటివ్ వైఫ్ భూమికి జన్నడు ఊళ్ళో కాపీడు చూపులకు నామన్నాడు విమునగాడు చాలానే సరుకున్నాడు తర్వాతండి పాపారాయుడు 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 పెళ్లి కొడుకు వస్తాడనుకుంటే తోడు పెళ్లి కొడుకు వచ్చాడేంట్రా ఈ పెళ్లి కొడుకుతో మీరు వచ్చారేంట్రా అంటే నేను వీడి దగ్గర పనిచేస్తానండి ఈ లఫుట్ గాడు సార్ దగ్గర పనిచేస్తాను సార్ లాస్ట్ మంత్ శాలరీ వల్ల సార్ ఎక్కువ చేయక అర్థమైందా పనోడి పనుల్లో సార్ కూల్ కూల్ ఈ ఇద్దరు మీ దగ్గర పనిచేస్తారు నా దగ్గర పనిచేస్తారు నా దగ్గర సర్వెంట్స్ వీళ్ళు సర్వెంట్స్ సర్వెంట్స్ చిత్త కాదు కుక్కలు జఫాస్ జఫాస్ లక్కడిక పూల్స్ లక్కడిక పూల్స్ సార్ ఇదే ఇల్లు అమ్మాయిలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు తెలుసు అందరికి సరిపోతారు సార్ నేను వెళ్ళి చెప్పేసి వస్తాను సార్ మీ సర్వెంట్ జాగ్రత్త సార్ ఏం చేయాలి ఎవరండి మేడం చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి వీడికంటే సిగ్గు శరం ఏమీ లేవు మనకు కూడా కొంచెం ఉండాలి కదే ఉన్నాయా బ్రహ్మాండమే పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను ఈసారి అదరత బ్రహ్మాండం దిగినా కూడా ఎవ్వరు కాదలేరు ఆ మాట చెప్పి బతికిపోయేవారు నువ్వు పెళ్లి కొడుకువా నువ్వు తింటున్నావా నువ్వు తింటున్నారా నీ గుండె కాదు నాన్నా ఎంతున్నావు అనేది ముఖ్యం కాదు ఏముందనేది ముఖ్యం అదే ఉందా చూడనా మీ పొట్లకాయ పనికి రాదు ఈ మిరపకాయ పనికి వస్తుంది అర్థమైందా కాదు నాన్న చాలా క్యూట్ గా ఉన్నాడు మనం చెప్పలేడు చిన్నమ్మాయ పెద్దమ్మాయి నీకు జిమ్ బాడీ ఉండొచ్చు నాకు జిమ్ ఉంది జిమ్ ఉంది
కోట్ల కోట్ల ఆస్తుంది కానీ మీ అంత అందమైన భార్య దొరకలేదన్న బాధంతో మీకేం కావాలి చెప్పండి. నాకు మీరు కొంచెం హైట్ ఉండడం కావాలి. అది కష్టం. ఇంకొంచెం అది డాక్టర్ చెప్పేసారు కష్టం. కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ మా మామగారికి తోట ఉంది. నీకు దండం పెడతాను. ఆ టాపిక్ ఎందుకయ్యా మధ్యలో? ఆ తోట గురించి ఎందుకు? తోటలో ఇందాక చాలా కష్టపడ్డాను కదా, అంత కష్టం వీళ్ళు ఎప్పుడు చూడలేదు. అది వీళ్ళు బాధ. కాబోయే అల్లుడు, ఇంతకి మీకు మా అమ్మాయిలు ఇద్దరు నచ్చారు కదా. మీ అమ్మాయిలు నచ్చాలంటే ముందు నేను ఇల్లు చూడాలి. చూసారండి, చూసారా అల్లుళ్ళుగా మేము ఎంత మర్యాద ఇచ్చాం, వాడేమో ఎంత వార్నింగ్లు ఇస్తున్నాడు. వాడు ఇల్లు చూస్తాడు అంతే కదా. చూద్దాం. అరే గొల్లెం పైన ఉంటే నీకేంట్రా ప్రాబ్లం? గొల్లెం పైన ఉంటే నేను ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు డోర్ వేసుకోవాలి? నీ ప్రతిసారి లీల అడ్డం పెట్టాలా, లీల అడ్డం పెట్టాలా? కంపనంగా ఉంది, చిరాక్గా ఉంది. ఇట్స్ ఇరిటేటింగ్, ఇట్స్ ఇరిటేటింగ్. ఇప్పుడు మీకు గొల్లాలు మధ్యలో కింద పెట్టించాలి అంతే. మీకోసం మేము కింద పెట్టిస్తాం. ఈ మగాడు మాకే అల్లుడా? మగాడు మీకు అల్లుడు అయినప్పుడు ఈ అల్లుడు వెంటనే తోటకు అల్లుడు అయిపోతాడు. తోటకు అల్లుడు అయిపోతాడు. తోటలో ఏం జరిగింది అంటేనండి బాబు, తాంబూలాలు మార్చుకుందాం ముందు. ఆగండి, మళ్ళీ ఏమైంది? ఏదో సంబంధం, సరే ఓకే అయిపోయింది అంటున్నారా? ఒక్క నిమిషం ఉండండి బాబు. ఇట్రామ్మా బాబు, నీ వయసు ఎంతమ్మా? ఈ పెళ్లి సంబంధం ఓకే చేస్తున్న వయసు చెప్పాల్సి వస్తుంది. బొమ్మల సంబంధం పోత పోని. నా వయసు రెండు రాష్ట్రాలకి తెలియదు, నేను చెప్పను. ఫోర్త్ క్లాస్ చదువుతున్నా. ఫోర్త్ క్లాస్? నిన్నే థర్డ్ పాస్ అయ్యా. పంచాని పొట్టి ఫోర్త్ క్లాస్ చదువుతున్నారు. నీకు పెళ్లి కావాలరా? నా కూతురు కావాలరా? పట్టుకోరా. ఈమె జిమ్నాస్టిక్ చేస్తుంది ఏంటి, జిమ్నాస్టిక్ చేస్తుంది ఏంటి? పెళ్లి కావాలి నీకు? పెళ్లి కావాలి? ఈ దెబ్బకు వయసు వచ్చినా పెళ్లి కాదు నీకు. బాస్, ఇంకెక్కడ ఉంటే చిన్నపిల్లాడు బాల్య వివాహం అని చెప్పి మీతో పాటు మమ్మల్ని ఏంటి ఏంటి అలర్చం ఏంటి? నేను ఇన్ని రోజులు చెప్పడం మర్చిపోయానండి. మా చుట్టాల అబ్బాయి ఒకడు ఉన్నాడు, అదే మా పిన్ని కొడుకాల తమ్ముడాలా, అలా వదినాల వాళ్ళ పిన్నాల వాళ్ళ చెల్లాల వాళ్ళ తమ్ముడికి మళ్ళీ వరుస అవుతుంది మరదలు. వాళ్ళ చెల్లాల వాళ్ళ తమ్ముడాల కొడుకు అనమాట. మనకేమవుతాడు అంటే ఇంత దూర బంధు అవుతాడు. అందుకే అంత దూరం చెప్పావు. అబ్బాయి మన దసరాకి పండుగ పాటలు పాడడానికి వస్తున్నాడు. మన ఉత్సవాలకి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆడుతో సారీగా నేను కాదు తాలో రాగాలు కలిపేసి మన అమ్మాయిలు ఇద్దరిని చేసేసాం అనుకో. బాగా పాడతాడా? అయ్యా ఊపేస్తాడు. అలా అయితే వదలొద్దు, ఇలా గ్యారంటీ సెట్ చేద్దాం. పిలిచాయి అబ్బా. ఎప్పుడు నీకు తొందరే పిలిస్తే నాకు బాబు రావాలి. సిప్పుల గంజు రారా, స్వామి రారా. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి. ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి. ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కతులా కాటుక కల్లావి, నిపులా స్ట్రాబెరీ పల్లావి, అందమే నిన్ను చూసి ఫిదాయి. నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి. ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. నీలో ఏదో ఇంద్రజాలం ఉందే, గాలమేసి నన్ను లాగుతోంది. నిన్ను చూసి గుండెలో నా కుంభమేలా జరిగిందే. అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే, అన్ని అన్ని నన్ను గిల్లిగిచ్చే ప్రాణాలే. అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే, కన్నే మిసైల్ అల్లే దూకావే. కతు
నిపులా స్ట్రాబెర్రీ పల్లాది అందమే నిన్ను చూసి ఫిదాయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటానే అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతి పోయేది మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుతున్నదే నా భాషలోన తీయందనం నా బాటలోన పచ్చందనం పసిపాపలాగా నవ్వే గుణం నీ వల్లే నీ వల్లే వెలిగింది నా మీద నీ నీడలోనే చేరాలని నూరేళ్ల పయనాలు చేయాలని ఈ పరవశంలోన నిలిచా ప్రాణశీల చూపేరేలా ఎడారిలో గోదారిలా నాలో అలా పేదేలా నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబులు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నాపలేరు నన్ను నమ్ము ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెప్పిదివే ఒరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంటూ దగ్గర నన్ను చేరదీస్తివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్న తెల్ల బంతులే నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నాదాలే వీరులే అయవా 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 అందం రావా అయవా 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 ఏకం కావా నాకు నీకు నోకియా సిగరే పోమా పోమా పియా కాపచ్చినో కోఫియా సోఫియా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం కర్రాకండల రోషం పోటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేల బారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అడుగడుగున సిగరగిలేలా సూర్యుడలే వచ్చాడు మన అందరి కథమనాయుడు కఠిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు అరే సూర్యుడలే వచ్చాడు మన అందరి కటమరాయుడు పంచ కఠిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు ఎవడు పైన
ఎవడు కింద ఎల్లా మనుషులు ఒకటే రపాసు ప్రతి ఒక్కరిని ఆదరించు తల మీదెత్తుకొని చూస్తారు ఊరు న్యాయం వెనకే అడుగేవురయ్యా నేటి వెనకే చివరి వరకు కాలు లాగి ఎదగా వద్దయ్యా కాలయముడై పడతా జరుగో అట్టా నడిచి వచ్చి గెట్టులని దాటుకొసే కింద డగులు పుట్టి తమ్ముతమారే స్లీపు మడత పెట్టి కాలర్ ఎగరేసుకొసు చూళ్ళు విజిలిస్తే చుమ్ము చుమ్మారే మరణం మాసు మరణం తప్పు తరుణం అతడి పేరే మనకు శరణం మాసు మరణం తప్పు తరుణం చెప్పులేసే కిరణం రచాడు పొంగ రాయాలో సోంగ ఉలోకి వచ్చాడ పెద్ద పులిలాగా టచ్ చెయ్యకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చేదేక కూతుర్లు నువ్వు చూడనీకి వచ్చింది వెళ్ళనే నువ్వు ఇట్లా మీద మీదిగా జర దూరందరికి మాట్లాడు చూడనీకి వచ్చింది ఇక్కడికి. అరే అవును బై, నేను చూడనికే చేయనికే రాలేదు, నేను పాటల వాడికి వచ్చిన పాడితే పాడినలే చూసుకొని తీసుకెళ్ళిపో. అలా అలా హలో ఏంటి ఫోర్స్ చేస్తున్నావు? అతను పాడడానికి వచ్చాడు, మా అమ్మాయిని చూసుకో చేసుకో అంటావేంటి? అయ్యారు ఫోర్సింగ్ హిమ్, కోటుదో కోటవుదలా, ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళు, టైం వేస్ట్ ఎలా తిరుగుతావు? లొల్లి ఇప్పుడు వీళ్ళిద్దరికి తీసుకోవాలి కదా, చేయి పట్టుకో భయ్యా. వీళ్ళిద్దరు నువ్వు తీసుకోపోతే అలా పరిస్థితి ఏంది? ఎవరు హలో ఎంక పారు, అది ఆ షో ఇది ఈ షో, అంటే షో షోకో షో వేస్తున్నావు అంటే దమ్కిస్తురా? ఆ దమ్కి కాదు, నీతో ఛాతి ఇట్లా అంటే ఛాతి షోకు ఒకరు దొరుకుతారు నీకు, మాకు అట్లా కాదు, మాకున్నది ఒక షో, ఈ అమ్మాయిలు మాకు వదిలేసే దాడగా అంతా అక్కడ నుంచి గిడ గిట్లు ఉంగిర్రింది. చూసినావా దమ్కి ఇస్తే గజ్జం అన్నాడు పోరాడు, దీనికే పనికి వస్తారు, మమ్మల్ని మించిన కట్అవుట్ లు దొరకవు మీకు, పట్టుకోవడానికి కట్అవుట్ లు ఏమండి. మనం ఈ సంబరాల్లో పడి అమ్మవారి పూజ మర్చిపోయాం, అందుకే మొత్తం శని జరుగుతుంది ఈ శని యదల వల్ల. చక్కగా పూజ చేసుకుని వచ్చి మళ్ళీ మంచి సంబంధం చూద్దాం, అప్పుడు తప్పకుండా అవుతుంది. మీరు వెళ్ళి అమ్మవారి పూజ చూడండి, మేము తోట దాకా వెళ్ళి కొంచెం పనులు చూసుకోండి.
अत्यंत भारी तुझ बिन संसारी अनाथ नाथे अम्बे करुणा विस्तारी वारी वारी जन्म मरणा ते वारी हारी पड़लो आता संकट निवारी చెప్పు ఏంటి మీ వాడికి సంబంధం చూడాలా వెంటనే ఏదో ఒక పెళ్లి చేసేయాలా ఓకే 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 వాళ్ళు వాళ్ళు అలాగే అలాగే సంబంధాలు రెడీగా ఉన్నాయి మీరు వాటిని పంపించేయండి ఏమే అమెరికా సంబంధమే అమ్మా మీరు తంతే బూరెలు ముట్టలో పడ్డారు అమెరికా మొగుడు సెట్ అయ్యాడు ఈ ఫాల్తు సంబంధాలని ఎందుకు మనకి అన్ని వింటున్నారని తెలుసు మీకు కూడా చెప్తున్నాం మీ పెళ్ళాల్ని అమెరికా పంపిస్తున్నాం మా మేనల్లుడికి సంబంధం చూడమని నాకే చెప్పారు వాడు ఎలా ఉంటాడు అనుకును హీరో ప్రభాస్ లా ఉంటాడు అవునా అమెరికా సంబంధం అంటే చచ్చినట్టుగా వీళ్ళిద్దరట వెళ్ళిపోతారా వాడు ఎలా ఉంటాడు వాళ్ళతో పాటు వీడు వీడితో పాటు వాళ్ళు ఉంటే వీడు ఒక్కడు ఇద్దరు హీరోయిన్లతో వెళ్ళిపోతే మన బతికేంట్రా రే
Pagalu rei peda lady party make some trouble. Life is lovely ate aadko idu easy puzzle. Koncham nuppu tante marchi vesai welcome bizzle. Question summer suited boot thakai koncham absolute. Anda let me just shoot. Chesai every boot. Peda kabza chesai boot. Manti chesai mandi loot. Alo sistu avo to late. Follow aipo mera route. చేసినావే ఇంజరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరంజ్ కుచ్చినట్టు హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో నా లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది నువ్వేమో దంద నేనేమో రజని కంద నిన్ను నన్ను ఆపేది బుందా Thank you.
అల్లుడు గారు, అల్లుడు గారు భయపడతాడే భయపడతాడే భయపడతాడే. ఏమ్మా నచ్చేసాడే? వచ్చేసాడు కదా. నీకు నచ్చేసాడమ్మా? చాలా బాగా నాన్న. చూసారా సంబంధం సెట్ అయిపోయిందిరా, అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇక నువ్వు మాట కాదనొద్దు. ఇగో ఇద్దరు ఉన్నారు, నువ్వు ఏంది పోరి మస్త్ ఎక్కువ చేస్తుండ్రు. హలో, జర్రు నిమ్మదించండిలే. ఎవరు మీరు? నేను దీప. నేను ఆరాధన. మేము వచ్చింది ఎందుకంటే మా హీరో కోసం. మీదేంది మధ్యలో లొల్లి? అచ్చా అది కథ. వీళ్ళు దీపారాధన సీరియల్ నుంచి వచ్చారు చెల్లి. జెమినీ టీవీలో కొత్తగా దీపారాధన అనే సీరియల్ త్వరలో మనల్ని అందరినీ అలరించబోతోంది. ఆ టీం నుంచి వచ్చిన వాళ్లే దీప ఆరాధన. ఆరాధన బానే ఉంది. నువ్వేంటి అమెరికా అన్నా? అంటే ఫోన్ రాగానే ఇతను వస్తే ఇతనే మన అల్లుడు అనుకున్నానే. ఇతను కాదు, ఇతను సీరియల్ హీరో అంట. సో దీప. నేను దీప. నేను ఆరాధన. దీపారాధన. మేమందరం మీ ముందుకి సరికొత్త సీరియల్ దీపారాధనతో రాబోతున్నాం. సో ప్లీజ్ బ్లెస్ us. Please bless us. Send us all your love. ఆశీర్వదించండి. మా తరపు నుంచి దీపారాధన టీమ్ కి దసరా శుభాకాంక్షలు. మరి మీరు కూడా మా ప్రేక్షకులకు ఒకసారి దసరా శుభాకాంక్షలు చెప్పేస్తారా? జెమినీ టీవీ వ్యూవర్స్ అందరికి దసరా శుభాకాంక్షలు. From దీపారాధన టీమ్, all the best. Okay. ఆముదాల ఫేస్ అంట, అమెరికా సంబంధం అంట, ఒక్కొక్కటి ఇద్దరిద్దరు చేసుకుంటా, అమలాపురం కూడా ఎలలేని సంబంధం అంట ఈ ఫేసులకి. ఈ ఫేసులకి ఆ ఫేస్ దొరకపోయినా మీ ఫేసులు మాత్రం ఎప్పటికీ ఉండవురా. కొత్త ఫేస్ తెస్తాం. ఇదిగో ఇప్పటికీ చెప్తున్నాం, మాకంటే మంచి అబ్బాయిలు దొరకరు మీ అమ్మాయిలకి. వీళ్ళ గోల్ ఇక్కడ తేలదు. మన పోసాని గారి రచ్చబండకి వెళ్లాల్సిందే, అక్కడ ఈ విషయం పెట్టాల్సిందే, వీళ్ళ సంగతి తేల్చాల్సిందే. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. అడిగేదెవడ్రా నా ఇష్టం, చడమడా చెలవేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. ఓ నా భార్య. హలో, ఏంటే ఏంటి నా ఇష్టం? ఇంటూ వచ్చేసరికి మూడు కూరలుండా, ఓ సాంబార్ ఉండా, ఓ పత్రులు ఉండా, కేవలం బిడ్డా నచ్చలేదా? మన చూడుతాను ఇతావుగా. థ్యాంక్ యూ. బాధితులు రండి. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. సార్ మామూలుగా మీ షోలో కూర్చోడానికి సోఫాలు ఉంటాయి కదా సార్, ఇక్కడ ఏంటి ఏం లేవు? ఓ అదే మీ ప్రాబ్లం. అవును సార్. కూర్చుంటే కుర్చీలో కూర్చోండి, లేకపోతే కింద దొబ్బించుకోండి. ఏంటమ్మా మీ ప్రాబ్లం చెప్పండి. మా ప్రాబ్లం వాళ్ళే సార్, వాళ్ళు మాకు వద్దు సార్, వాళ్ళు చీటర్ సార్, లక్ష్మీ గంపల్ సార్. వీళ్ళ ముఖాలు చూస్తుంటే చిట్టుని కప్పులు పెట్టి దొబ్బేసే ముఖాలాగా ఉన్నాయి. మేమంతా మోసగాళ్ళం కాదు సార్, ఏదో కొంచెం కక్కుర్తి పడి బయట బిర్యానీ దొరుకుతుందని వెళ్ళాను సార్. సార్ పెళ్ళాలి ఇంట్లోంచి పంపించి ఇంట్లో డాన్సులు. అబ్బే ఏదో చిన్నగా అది చిన్నగా రికార్డ్ అయింది. ప్రెజర్ కుక్కర్ మీద విజిల్ ఉంటుంది కదా, ఆ విజిల్ పింగా అరుస్తున్నారు. అంటే అది మా ఆవిడ గొంతండి. మేము అమాయకులం సార్, మా భార్యలు మాకు అప్పే చెప్పితే వెళ్ళిపోతాం సార్. మామూలు గొంతు రాదు సార్, మరి నా కూతురు కోసం పోరాటం చేస్తాం సార్. అమాయకులైతే సార్ పెళ్ళం ఊర్లో లేనప్పుడు ఏదో నాటకాలు లేరు సార్, సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయింది సార్. అమ్మా మీ పోరాటాలు ఎక్కడ కాదు, కూల్ గా ఉండండి, చెప్పింది వినండి సార్. ఏం లేదు సార్, ఏదో మా పిల్లలు పుట్టింటికి వెళ్ళారు కదా అని చెప్పి కొంచెం ఫ్రీడమ్ తీసుకుని ఒక మంచి ఐటమ్ డాన్స్ తో. బాబు ఇంట్లో ఇలాంటి భార్యలు పెట్టుకొని ఎలా బయటికి వెళ్ళి ఇది బిర్యానీ అది పానీపూరి అది పానీపూరి.
ఈ బిర్యానీ కారంగా ఘాటుగా ఉంది సార్, అందుకే వేరే టేస్టీ బిర్యానీ కోసం ట్రై చేసి కూడా బిర్యానీ కోసం అంటే అంటారేంటి సార్ నాకు అర్థం కాదు. ఏదో కోవిడ్ టైం వచ్చింది, కాస్త సెలవు దొరికే పాప వాళ్ళు కూడా పుట్టింటికి వెళ్తారా, వాళ్ళని పంపించి మా వాళ్ళు కాస్త ఐటమ్స్ వేసుకుంటారు. దత్త ఏంటి నాకు అర్థం కాదు. వస్తున్నా పెద్ద బుండర్ రాజా, నీ దగ్గరికి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. ఏదో పెద్ద మనిషి ఉద్రిస్తావు, నేను తీసుకొస్తే నిగుంజం మాడదాము. ఎందుకు పరిస్థితి అదే ఉంది సార్, నాకు 1 2 3 వైఫ్స్ పడిపోతుంది. ఏం చేసుకుంటావు నాన్న, ఏం చేసుకుంటావు నాన్న? మనిషి ఎంతున్నాడు అనేది కాదు సార్, ఏం చేయగలని ముఖ్యం తప్పట్లు. ఏం చేయలేదు ముఖ్యం, అయితే ఎప్పుడే పిలుస్తాను, ఎలా చేస్తావు? సిగ్గు లేదు, బుద్ధి లేదు నీకు. నేను విజిల్ వేసినప్పుడు రావాలి, పరాయి మగాడు విజిల్ వేసినప్పుడు వచ్చేస్తారా మీరు? అబ్బా అదేంటి నోరు ఎక్కువగా లెగుస్తుంది. ఎక్కువగా లేదంటే నేను అరిచినప్పుడు మీరు మూసుకొని కూర్చోవాలి. ఆహా తగులుకొచ్చేళ్ళి. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏదో పాపం పసి బిడ్డలు అమాయకత్తలు, అమాయకులు అయిపోతారని హెల్ప్ చేస్తున్నా వాళ్ళకి. ఏంటి ఏంటి ఇంకా సంగతులు? బాధితులు భగవద్గీత చెప్పడానికి వచ్చావా నువ్వు? నువ్వు పసిపిల్లల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా? అంబాని పేదరికం గురించి మాట్లాడుతున్నట్టుంది దరి. ఇంట్లో ఒక పని చేయడం చేత కాదు. అలా ఉండాలి భయం. ప్రతి వాడు వీడియోలు తీయడం, ఓ బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం భలే బుద్ధి చెప్పారు సార్. రాజా నువ్వేం చేస్తున్నావు రాజా? మీ పిల్లలకు చేయాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళా, మళ్ళీ మళ్ళీ చేయడం బర్త్డే సెలబ్రేషన్ లా. చేస్తాం సార్, చేస్తాం సార్. మంచి భర్త దొరికే వరకు పెళ్లి చేస్తానే ఉంటాం, పెళ్లి చేస్తానే ఉంటాం దొరికేదాకా, హ్యాపీ అయ్యేదాకా. భయపడ్డావు రాజా? ఇది ప్రోమో కోసం. ఏమో అసిస్టెంట్ డైరెక్టర్ గారు పిల్లడికి చెప్పలేదా? అరే ప్రోమో పది పదిహేను పెళ్లి చేయడానికి మీదే రాజ కుటుంబమా? సిగ్గుండాలి, సిగ్గుండాలి. గింజల బగుల్తి అమ్మా అమ్మా ఊరు మధ్య గుండ్రేలాగా మీరు గింజలు పలగొడతా అంటే ఆవిడ తిరుగుతారు సార్. బాగోపోతే షాప్కి వెళ్ళి కొత్త వస్తువు తెచ్చుకోవడానికి నేను వస్తున్నా. అల్లుడురా విడిపోతే కలపాలి. అలా పెట్టాడు సార్ గడ్డి కాట రాదు, సింహం గుడిది అయితే జింక కొంచెం గట్టిగా కట్టి పెట్టండి సార్, అసలు బుద్ధి లేదు ఇద్దరికి. అమ్మా విని మీ దగ్గరికి వస్తున్నా నాన్న. చెప్పండి సార్. ఇంట్లో ఫుడ్ టైం కి పెట్టకపోతే ఎమ్మగోడైనా బయటికి వెళ్ళి తిట్టాడమ్మా. కరెక్ట్. మగాళ్ళని పట్లొత్తుకోవడానికి, అంటులు తోవడానికి, ఇల్లు ఉండడానికి వాడకూడదమ్మా, అప్పుడప్పుడు బెడ్రూమ్ కూడా వాడాలమ్మా. సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? రాజా ఇవన్నీ వేస్ట్ కానీ మీకు వీళ్ళ మీద కోపం ఉంది, మీకు వీళ్ళ మీద కోపం ఉంది. కాసేపు కొట్టుకొని మీ కోపం తెచ్చుకోండి. సూపర్ సార్. ఇప్పుడు చిన్న బ్రేక్, అచ్ తుమ్మేలో పొచ్చేస్తా. అలసిపోయాను సార్, బాంబులు బాంబులు కుమ్మేశారు సార్. ఇలా చేస్తేనే మాకు పిఆర్టీ పెరుగుతుంది. ఆయన పిఆర్పి పెరుగుతుందని మమ్మల్ని కొట్టుకోమంటారా?
మళ్ళీ మీరు కొట్టుకోవడానికి గ్లూకోజ్ రెడీ చేస్తున్నా. గురు గారు మళ్ళీ సర్జ్ అయింది. మీరు వేసే ఏదో స్పెషల్ ఎఫెక్ట్ కి రోజు మేము ఇంట్లో కొట్టుకుంటున్నా కూడా మళ్ళీ ఇక్కడ కొడుతుంది. గురు గారు ఇది నాలుగు రోజులు పడతాయి సార్ మీ షోలో. చూసారా సచ్చేటట్టు ఉంది కొట్టడానికి. అమ్మా గ్లూకోజ్ రెడీ చేశా మరి మొదలు పెట్టుకుందామా? అబ్బా స్టార్ట్ చేద్దారండి. ఏంటి స్టార్ట్ చేసేది? ఏంటి స్టార్ట్ చేసేది? మీకోసం ఇంత పెద్ద బాటిల్ గ్లూకోజ్ కలిపాను. మీ అందరికి ఎనర్జీ వస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గురుగారు మీకు దండం పెడతా, నన్ను ఎలిమినేట్ చేసేయండి. నా పెర్ఫార్మెన్స్ ఎలాగో మీకు నచ్చదు. రాజా మీ హావభావాలు చూసి బయట మీకు ఒక ఆర్మీ రెడీ అవుతుంది రాజా. ఇది కొడుతుంటే నా హావభావాలకి ఒక ఆర్మీ. అమ్మా నువ్వేం చేస్తావంటే ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టు, ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టు, మీతో చోటు కొట్టద్దు. అమ్మా మీరు గాలి కూర్చున్నారు. ఇక మా వల్ల కాదు సార్, అలసిపోయాం అయ్యా. అలా ఉంటావేంటి రాజా, రెండు మూడు ఎపిసోడ్ లో ప్లాన్ చేశా. బాబు ఎనర్జీ తగ్గింది కదా? అవును సార్. పని చేయి, ఈ బిస్కెట్ తింటూ ఉండు, బ్రేక్ వెళ్దాం. ఒకలా కొడుతుంటే బిస్కెట్ సార్ తుమ్మిలోపిస్తాం. ఇప్పుడు మీరు ఏమైనా మాటలు మాటుకోండి. ఇదిగో ఒక చిన్న మాట, ఆయన ఎలాగ వదిలేలా లేడు, నీ కొట్టుకునేది ఇంట్లో కొట్టేసుకుందాం కాంప్రమైజ్. కావాలంటే నేను బట్టలు ఉతికిస్తా. నేను కర్చీఫ్లు ఉతుకుతా. కర్చీఫ్లు వస్తా? సరే నేను అట్లు కూడా తోమేస్తా. నేను చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదా అవి తోముతా, అవి తోముతా. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. ఆఫ్టర్ ద బ్రేక్. రాజా ఇంకొక రౌండ్ రెడీయా? వద్దు సార్, మా వల్ల కాదు సార్. ఇంకొకసారి ఐటమ్ సాంగ్ వేసుకుంటావా మరి? అసలు ఐటమ్ సాంగ్స్ వినా కూడా వినను రేడియోలో. అదే అల్లం వెలుగులో గల కలిసిపోతున్నారు, అలా కలవకూడదు సార్. చెప్పుకోరు, ఇంటికి వెళ్ళి కొడతాం సార్ బ్యాలెన్స్. ఇక్కడ కొట్టుకుంటే అందరు చూస్తారు. ఏంటి గురు గారు మీ షోలో కొట్టుకోవడం తప్ప కలుసుకోవడం ఉండదా? కలుసుకోవడం ఉండదా? కలపండి సార్ పిల్లల్ని. రాజా ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఇలా కలిసిపోవాలనే రా, ఇలా ప్లాన్ చేశాను. ఇంకెప్పుడైనా జీవితంలో విడిపోవాలనుకుంటే నేను రెడీగా ఉంటా. నాకు కూడా బాగా బుద్ధి వచ్చింది సార్. ఇంకెప్పుడు తోటలో వీడియోలు తీమాక. తోటలో సార్ మీ తోట సార్ మీ తోటలో. తమ్ముడు సార్ ఇంకెప్పుడు ఎలాంటి పని చేయుగా? అబ్బే 3 4 5 ఏమిగా. అయితే అమ్మ మధుప్రియ సార్ అందరం కలిపి దసరా శుభాకాంక్షలు చెబుతాం మీ అందరకు. దసరా శుభాకాంక్షలు. దసరా వచ్చిందయ్యా, శరదా తెచ్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. బాబాయ్ ఎంకన బాబాయ్, దసరా పండుగ శుభాకాంక్షలు. దేవుడా ప్రభాకరమయ్యా, మీరు ఇక్కడికి రావడం, ఈ ఉత్సవాల్లో ఇలా మీరు పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. పాలు, అరే దసరా అంటే పాలపిట్ట, మరి పాలపిట్టతో మొదలెడదామా? ఓకే. మా పాలపిట్ట వేరు, పాలపిట్టతో అది మీ పాలపిట్ట వేరు. పాలపిట్ట ఏ సైడ్ అయితే స్టార్ట్ చేయండి. చిన్న కొమ్మ సిట్టి గూడు పిట్ట బతుకే ఎంత ఎండు గట్టి చిన్న కొమ్మ సిట్టి గూడు పిట్ట బతుకే ఎంత పిట్ట బతుకే ఎంత పిట్ట బతుకే ఎంత. సిగురు టాకు సిగురు టాకు ఒకరు పూత లేత పిందా తీపి పండు ఒగరు పూత లేత పిందా తీపి పండు
నోటి కంది సిగురుటాకు ఒకరు పూత లేత పిండ తీపి పండు నోటి కంది సింతలేక కునుకు తీసే పక్షి బతికే స్వర్గము ఈ పుల్లాడు బిడ్డ బతికే ఎంతో హాయి బిడ్డ బతికే ఎంతో హాయి బిడ్డ బతికే ఎంతో హాయి పూటకుంటే అంతే చాలు పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు దాసుకునే టీ గుణము లేదు లోబితనము జరగలేదు ఈ లోకమెల్లా తరచి చూసినా ఈ లోకమంతా తరచి చూసిన నరునికున్న ఈర్ష ప్రభాకర్ గారు అమ్మా మధవ్య తల్లులు నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టకు లేదు మనకేంద్ర బాబు నిద్ర రాదు పడుకొని సెల్లే సెల్లు ఏముంటది రన్న పాడు అన్నాని 9 పడుకోవాలి 3:30 లేవాలి మంచోళ్ళు అయితే 10 సెల్లు 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 కంప సీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్ర లేసి ఆ సీకటైతే ఒదిగిపోయి వేగువానే నిద్రలేసి గాలిలోన ఈదుకుంటా గగన మంచులా తేలుకుంటా ఏ కొండ కోనలు దాటుకుంటా కొమ్మరమ్మన ఎల్ల వింతలు కళ్ళ చూసినా చూస్తే అది కావాలా ఏది అందంగా ఉంటే అది కావాలి ఏది బాగుంటే లోపలికి వేయాలి ఏడ మీరు మెత్త ఉంటాడా సకల 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 రుగ్మతలకు మానవ సమాజ పతనానికి కారణం సుఖభోగ వాంఛలన్నాడు మహర్షి రమణ మహాభగవానుడు తానల్లుకున్న గూటిలకొచ్చి ఆ పున్నమి వెన్నెలనే కాంచును తానల్లుకున్న గూడును కూడా పిల్లలు ఎదిగినాక తాను వల్ల నాని వెళ్ళిపోతుంది ఏమీ లేని పిచ్చ శంతకు షేరి షేరి శరీ జాతకం అడుగుతుండు ఆయన ఒక పాటల శిఖరం, ఆయన స్వరం ఒక వరం, ఆయన నవ్వు చెదరని ఒక జ్ఞాపకం, ఆయన మన గుండెల్లో ఎప్పటికీ పదిలం, ఆయనే శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇదే జమిని ప్రత్యేక నివాళి.
సుర చరి గమనము సామవేద సారమిది సరస స్వర సుర చరి గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం పసి పాప తల వాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కను పాపలకిది నా మనవి ఓ పాపాలాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనాతీయగా ఓ పాపాలాలి ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయద స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించి పోవు గాధనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలారాగాలతో కొండా కోనా గుండెల్లో ఎండావానరైనాము కొండా కోన గుండెల్లో ఎండావానరైనాము గువా గువా కౌగిళ్ళో గూడు చేసుకున్నాము అది స్నేహము అది మోహము అది స్నేహము అది మోహము అది అంతము ఏది లేని గానము అది నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కనైనా కనులలో చూడనా అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా ఒంపుల హంపి శిల్పమా బాబు గీసిన చిత్రమా తెలుపుమా 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 పర్వమా నీ ఊరేమిటి పర్వమా పర్వమా నీ ఊరేమిటి పర్వమా కృష్ణుని మధురా నగరమా కృష్ణాసాగర కెరటమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా
దెబ్బ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ వయ్యారాల వెళ్ళువా వాటేస్తుంటే వారివా పురుషుల్లో నా పుంగవా పులకింతొస్తే వారివా అబ్బ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ సరగాలే శ్రుతులుగా కుశలమా అని స్నేహం పిలవగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుబులుగుందని వనములేచి వత్తకొచ్చి నిద్ర పుచ్చని జాముతిరి జాబిలమ్మ జోలపాడనాయిలా జోరుగాలిలో జాజికుమ్మ జారనీయకే కలా ఎన్నడు తీరిపోని రుణముగా ఉండి చెలిమితో తీగ సాగే మల్లెగాల్లుకో లోకమే మారిన కాలమే ఆగిన మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగతెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము నాతో ఏమన్నావు నేనేం విన్నాను బదులేదు ఏం చెప్పావు ఏమనుకున్నాను భాషంటూ లేని భావలేవు నీ చూపులు చదవనా స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసుని తాకనా ఎటు సాగాలో తెలియని దారిలో ఎప్పుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేని భావలేవు నీ చూపులో చదవనా దిగిటి దిగిటి దిగ్గి పప్ప స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసుని తాకనా నిజంగా ఈ సంబరాలు ఫైనల్గా బాలసుబ్రహ్మణ్యం గారి ఈ డెడికేషన్ తోటి ఎంతో ఫీల్లోకి వెళ్ళిపోయాం అందరం కూడా. శ్రీకృష్ణ చాలా బాగా పాడారు సార్. అంటే అలాగే శ్రీకృష్ణ నీ మాటల్లో ఆయనతో నీకున్న అనుబంధంలో ఒక చిన్నది ఏదన్నా బాలుగారితో 2003 నుంచి పరిచయం అండి. వారితో ఇక్కడ లేకపోతే విదేశాల్లో కానీ చాలా చోట్ల నన్ను ఎంకరేజ్ చేశారు. నన్ను వారి బృందంలో తీసుకువెళ్ళి అలాగే చాలా మంది సంగీత దర్శకులకి నేను చాలా పాడాను నాకు వచ్చిన పేరు నాకు వచ్చింది ఈ పిల్లలకి ఇప్పుడు ఎంకరేజ్మెంట్ కావాలని చెప్పేసి మమ్మల్ని అంటే నాతో పాటు మా సింగర్స్ అందరినీ కూడా ఆయన అంతగా ఎంకరేజ్ చేశారు.
ఈరోజు పాట రూపంలో ఉన్నారు, మొన్నటిదాకా మనతో ఉన్నారు, ఇప్పటి నుంచి మనలో ఉన్నారు. కమ్యూనిజం అంటే కార్ల్ మార్క్స్ గుర్తొస్తాడు, రెవల్యూషన్ అంటే చెగువేరా గుర్తొస్తాడు, స్వతంత్రం అంటే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు, సింగర్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తాడు. బాలు గారు చనిపోయింది మీరే, బ్రతుకుండే చరిత్ర మీదే. మనందరికీ బాలు గారి గాత్రం ఒక స్తోత్రంలా వినపడుతూ ఉంటుంది, అలాగే ఆయన స్వరం మనందరికీ దొరికిన ఒక వరం. సో ఈరోజు ఆయన పాటలతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ మీరందరూ కూడా మీ దసరా సంబరాల్ని బాగా జరుపుకోవాలని, ఇలాంటి మహానుభావుల్ని మనం జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేము, మర్చిపోకూడదు. మర్చిపోదాం అనుకున్నా ఎవరి వల్ల కానిది, ఎందుకంటే మీరు పొద్దున లేవగానే రేడియో పెట్టినా కారులో ఎక్కినా ఎక్కడ వచ్చోట బాలు గారు మన తడుతూనే ఉంటారు. సో ఆయన్ని మర్చిపోవడం కష్టం, మర్చిపోలేము, ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. చాలా థ్యాంక్స్ జెమిని ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి. దసరా పండుగ